రోజునా మీరు విన్నారు నూరు యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వెడితే సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది అని సంపాతి చెప్పారు. సంపాతి చెప్పినటువంటి వాక్యం నిజము అని గుర్తు ఏమిటంటే ఆ మాట సాయం చెయ్యగానే కాలిపోయిన రెక్కలు సంపాతికి మళ్లీ పుట్టాయి. కిష్కింధకాండ పూర్తి చేస్తూ మహర్షి రెండు వైభవోపేతమైనటువంటి విషయాల్ని ప్రతిపాదిస్తారు. రామ కథ యొక్క గొప్పతనం ఎటువంటిది, రామనామము యొక్క గొప్పతనం, రామనామానికి రామకథకి మాట సాయం చేసినంత మాత్రం చేత వచ్చేటటువంటి ఫలితం. కేవలం మాట సాయం చేసినటువంటి సంపాతికి కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. కాబట్టి రామకార్యం మీద పెడుతున్న వాడికే అంత సాయం చేస్తేనే అంత గొప్ప ఫలితం ఉంటే రామకార్యమే చేసిన వాడికి ఎంత గొప్ప స్థితి ఉంటుంది? అయితే ఇక్కడ మీరు ఒక విషయం చూడాలి, నిజంగా చాలా పెద్ద రామకార్యం అన్నది ఏదుంటుందో అది చేసిన వాడు కోరుకోవలసినది ఎటువంటి వాడికి ఆ స్థితిని రామచంద్రమూర్తి ఇస్తారా తెలుసా అండి? కించిత్ ప్రతిఫలాపేక్ష కూడా లేనివాడికే అంత స్థితిని ఇస్తారు. మీరు అది చాలా జాగ్రత్తగా గమనించాలి. రామాయణం కార్యం మీద పెడుతున్న వాడికి మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి, మళ్ళీ యవ్వనం వచ్చింది అంటే మంచిదే, ఒక వైభవాన్ని పొందాడు. కానీ రామ కార్యాన్నే చాలా ప్రయోజనము అని భావించి ఇంకంతకన్నా వేరొక కార్యం లేదు అని ఆ కార్యం మీద సర్వశక్తులు ఒడ్డి వెళ్ళినటువంటి వాడికి ఏ ఫలితం ఉండాలి? రామచంద్రమూర్తి యొక్క ఆలింగనం లభిస్తుంది, రాముడే లభిస్తాడంతే, ఇంకా దానికి వేరొక ప్రయోజనం ఏమీ ఉండదు. సరికదా? అలా ఎవరైనా నిలబడగలిగితే రామకార్యాన్ని త్రికరణ శుద్ధిగా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఎందుకు చేశావు ఈ రామకార్యం అంటే రాముని కొరకు తప్ప దీని వలన నాకు ఏ ప్రయోజనము నేను ఆశించి చెయ్యట్లేదు అని త్రికరణ శుద్ధిగా నిలబడగలిగితే దొరికేటటువంటిది ఏమిటో తెలుసా అండి? నేను నీకు ప్రత్యుపకారం చెయ్యలేను అన్న రామచంద్రమూర్తి యొక్క మాట. అంటే ఎంతటి సమున్న స్థితిని పొందుతారో చూడండి. ఇది ఎవరు పొందారంటే స్వామి హనుమ పొందారు. ఎందుచేత అంటే ఆయన సుందరకాండలో బయలుదేరినప్పుడు రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రప్తుమిచ్చసి అన్నారు విద్యాధరులు. రాముని కొరకు వానరుల కొరకు చేస్తున్నారు తప్ప ఆయన తన కొరకు తాను అని చేసినది కాదు. సముద్ర తరణం అంత కష్టపడి ఆయన వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి వచ్చి సీతారాములు ఒకటవడానికి కారణంగా ఆయన నిలబడితే ఆయన పొందినటువంటి భాగ్యం ఏమి అంటే, నేను నీకు ప్రత్యుపకారం చెయ్యడం కుదరదు కాబట్టి మదంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపీహే అంటారు ఉత్తరకాండలో రామచంద్రమూర్తి. నీకు నేను ప్రత్యుపకారం చెయ్యడం అన్నది కుదరదు హనుమా, కాబట్టి నువ్వు చేసిన ఉపకారం ఏదుందో అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అంటారు. అంటే రాముడు కూడా ప్రత్యుపకారం చెయ్యగలను అని అనలేనంత గొప్ప స్థితిని పొందగలగడం త్రికరణ శుద్ధిగా రామకార్యాన్ని చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పరచుకోవడం. అయితే అది అంత తేలికైన విషయం కాదు. శ్రీరామాయణంలో మహానుభావుడు కారణ జన్ముడు కాబట్టి ఒక్క హనుమకి మాత్రమే అది లభించింది. నేనిప్పుడు కారణ జన్ముడు అన్న మాట వాడి ఉంటే హనుమ ఏ కారణం చేత అసలు జన్మించారో, ఆయన జన్మ వృత్తాంతం ఏమిటో, అది ఎలా సంభవించిందో ఇవాళ బ్రహ్మగారి తర్వాత బ్రహ్మగారి లాంటి వాడు రామాయణంలో జాంబవంతుడు. ఆత్మావై పుత్ర నామాశి అని కదా, కొడుకు తండ్రి రూపంలో ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. కాబట్టి ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టినంతటినీ చేసినటువంటి మహాపురుషుడైతే ఆయన యొక్క అంశతో వచ్చిన జాంబవంతుడు కూడా శ్రీరామాయణంలో అంత స్థితినే పొందాడు. అందుకే రామాయణంలో ఎక్కడెక్కడ ఏ విపత్కర పరిస్థితి ఏర్పడినా జాంబవంతుణ్ణి సంప్రదిస్తూ ఉంటారు. సాధారణంగా ఎప్పుడైనా మహర్షులకు కానీ దేవతలకు కానీ ఇబ్బంది కలిగితే ముందు వాళ్ళు వెళ్ళి ఎవరిని సంప్రదిస్తారు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు. శ్రీరామాయణంలో జాంబవంతుణ్ణి సంప్రదిస్తూ ఉంటారు. ఆయన పెద్దరికం అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆయన పెద్దరికం ఏమిటో కిష్కింధకాండ పూర్తయ్యేటప్పుడు మహర్షి ఆవిష్కరిస్తారు. ఆయన వయసు రీత్యాను పెద్దరికం,
వయసుతో పాటు ఆయన చేసినటువంటి కార్యాలు కూడా అంత దక్షతతో కూడుకున్నవి. ఇప్పుడు నేను ఉడిగిపోయాను అని చెప్పడం కాదు, శరీరంలో ఉన్నటువంటి శక్తి ఉడిగిపోయినా తన అనుభవంతో చెయ్యగలిగినటువంటి మేలు ఏదో అంత గొప్ప మేలు జాంబవంతుడు చేస్తూ ఉంటాడు రామాయణంలో. అందుకే దక్షిణ దిక్కున ఉన్నటువంటి సముద్రపు ఉత్తర దిక్కున వానరులందరూ కూడా కూర్చుండిపోతే, 100 యోజనముల సముద్రాన్ని దాటేవాడు కనపడకపోతే, దాటేవాడెవడో నేను చెప్తాను, దాటేవాడెవరో నేను చెప్పడం కాదు, చెప్పి ఆయనని నేను ప్రోత్సహిస్తాను, అది జరిగితే తప్ప ఆయన వెళ్ళాడు. ఆ విషయాన్ని కిష్కింధకాండలో మాత్రం చెప్పరు. మీరు ఇది ఎక్కడి నుంచి చూడవలసి ఉంటుంది అంటే, శ్రీరామాయణంలో సుందరకాండ వరకు కానీ యుద్ధకాండ వరకు కానీ మీకు ఎక్కడ ఈ ప్రస్తావన లేదు అసలు హనుమ గురించి. మరి ఎక్కడ తెలుస్తుంది అంటే, ఉత్తరకాండ చదివితే హనుమకి శాప విమోచనం ఎక్కడైంది అన్న విషయాన్ని మీరు చూడవలసి ఉంటుంది. హనుమకి శాప విమోచనం కిష్కింధకాండ చిట్ట చివరిలో అయింది, సుందరకాండ ప్రారంభం కిష్కింధకాండ చివర. అది కూడా జాంబవంతుడు చేసిన స్తోత్రం వల్ల అయింది. నిన్నను ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇదిగో ఏకాంతంగా కూర్చున్నటువంటి వాడున్నాడే ఆ హనుమ, ఆయనే ఈ కార్యాన్ని చెయ్యగలడు, ఈ కార్యాన్ని చెయ్యగలిగినటువంటి హనుమ సమర్థత కలవాడైనప్పటికీ తన శక్తిని తాను మరిచి అలా కూర్చున్నాడు, నేను ఆయనని ప్రేరణ చేస్తాను అన్నాడు. ప్రేరణ చేస్తే గుర్తు రావడం ఏంటండి అంటే, ప్రేరణ చేస్తే గుర్తు రావాలి అంటే తన బలం తన చేత విస్మరింపబడి ఉండాలి. ఎందుకు విస్మరింపబడిందో, ఎందుకు ఆయన జ్ఞాపకం లేదో నేను మీకు కిష్కింధకాండ ప్రారంభమైన రోజున మనవి చేశాను. వాళ్ళు కోపం లేకపోయిన ఋషులు అప్పటికి హనుమకి అంత బలం అవసరం లేదు అని ఒక అనుగ్రహ వాక్కు శాపరూపంగా విడిచిపెట్టారు. ఎప్పుడెప్పుడు ఈయన యొక్క బలం లోకానికి అవసరం అవుతుందో ఆనాడు ఈయన్ని ఒకరు స్తోత్రం చేస్తారు, ఆయన బలం ఆయనకి జ్ఞాపకం చేస్తారు. ఆ జ్ఞాపకం చేసిన రోజున ఈయన శాపం తొలగిపోతుంది, ఈయన బలం మళ్ళీ ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది, ఇంకక్కడి నుంచి ఆయన చెయ్యవలసిన పనిని ఆయన చేస్తారు అని. అందుకే ఇంత బలవంతుడైన, అసలు ఆ మాటకు వస్తే నిజంగా హనుమ తలుచుకుంటే వాలిని గ్రహించగలరు, కానీ తన బలాన్ని తాను మరిచిపోవడం వల్లే వాలితో పాటుగా భూమండలం అంతా ఆయన తిరిగారు. అటువంటి హనుమకి శాప విమోచనం అయ్యేటటువంటి సందర్భం చాలా మహోత్కృష్టమైనటువంటి సందర్భం శ్రీరామాయణంలో. ఎందుకంటే ఇక నుంచి ఆయనకి శాప విమోచనం జరిగితే ఆయనకున్న బలం దేనికి ఉపయోగపడుతుంది, భక్తరక్షణ కొరకు ఉపయోగపడుతుంది. భక్తులైన వారు ఎవరున్నారో, ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని రక్షిస్తారు. కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు అంటున్నాడు, హనుమని ఉద్దేశించి మాట్లాడుతూ, ఓ హనుమ కిం నజల్పసి, నువ్వెందుకు మాట్లాడటలేదు, వీళ్ళందరూ చెప్పారుగా ఇన్ని యోజనాలు పెడతామని, నువ్వేమీ అంటలేదు, నీవు ఏమీ అంటలేదు అంటే శక్తిహీనుడవు అని అనుకుంటున్నావా, నీ శక్తి ఏమిటో నాకు తెలుసు, వీర వనరలోకస్య సర్వశాస్త్ర విశారద, నీకు సర్వశాస్త్రములు తెలిసినటువంటి వాడివి, గొప్ప వీరుడివి. అంటే శరీరము మనసు రెండు కూడా సంపత్తి కలిగినటువంటి, శరీరం చాలా గొప్ప బలం కలిగినటువంటి శరీరం, మనసు బుద్ధి శాస్త్రమిరిగినటువంటి బుద్ధి, కేవలం తనంత తాను నిశ్చయం చేసుకోవడం వేరు, శాస్త్ర పరిజ్ఞానంతో నిశ్చయం చేసుకోవడం వేరు. శాస్త్ర పరిజ్ఞానంతో మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా ఉండి మాట్లాడగలగడం వేరు. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకో తెలుసా అండి, ధైర్యం అని ఒక మాట ఉంది. ధైర్యం అంటే మీరు కేవలంగా ఏదో విపత్కర పరిస్థితుల్లోకి చొచ్చుకుపోగలగడం అన్నదే మీరు అనుకోకండి. శాస్త్రాన్ని నమ్మిన వాడు శాస్త్రాన్ని నమ్మినట్టు ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడగలిగితే వాడు ధీరుడు, వాడు ధైర్యవంతుడు. ఎందుకంటే దాని వలన ఆయన నమ్మకం ప్రకాశిస్తుంది, ఆయన ఎంత నమ్మినవాడో ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడో ఆ సందర్భాన్ని బట్టి తెలుస్తుంటుంది. హనుమ అంత గొప్ప శాస్త్ర విశారదుడు, శాస్త్రం తెలుసున్నవాడు, తెలుసు కాబట్టి దాన్ని ఆయన అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొస్తారు. అందుకే మీరు ఎదర సుందరకాండలో వింటారు, నమస్కారం దగ్గర నుంచి ఏ కాలు పెట్టి లంకాపట్టణంలోకి ప్రవేశించాలి అన్నదాన్ని,
ఎటువంటి శరీరంతో లంకాపట్టణంలో ప్రవేశించాలి అన్నదాన్ని, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని, రావణ దర్శనం చెయ్యాలి అంటే ఏది చేసి రావణ దర్శనాన్ని సాధించవచ్చు అన్నదాన్ని, ప్రతి చిన్న విషయాన్ని ఆయన ఎంత గొప్పగానో పర్యవలోకనం చేస్తారు. ఇది ఇంత గొప్ప ప్రజ్ఞ ఉన్నా అప్పుడప్పుడు చిన్ని చిన్ని వైక్లభ్యాలు వస్తూ ఉంటాయి, రాకపోవడం అన్నది ఉండదు. కానీ ఎవడికి శాస్త్ర పరిజ్ఞానం పక్కన భక్తి ఉందో వాడికి అటువంటి తొట్టుబాటు వచ్చినప్పుడు ఈశ్వరుడు వాడిని రక్షిస్తూ ఉంటాడు. నువ్వు తొట్టుపడ్డావు ఇవాళ, అలా తొట్టు పడకు అని మళ్ళీ ఊంచుకోగలిగినటువంటి శక్తినిస్తాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా రామాయణంలో గమనించవలసి ఉంటుంది. ఒకసారి తొట్టు పడితే పాతాళ లోకం వరకు పడిపోతాడు ఒక్కొక్కడు. ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? శాస్త్రం తెలియక కాదు, శాస్త్రం తెలిసే, శాస్త్రం తెలిసిన్నవాడే. దేనికి పడిపోతాడంటే, నాకు శాస్త్రం తెలిసన్న అహంకారం ఉంటుంది తప్ప ఈశ్వరుడి యందు భక్తి లోపించి ఉంటుంది. ఈశ్వరుని యందు భక్తి లేకుండా కేవలము శాస్త్రం ఒకటి తెలిసి వచ్చినటువంటి వైక్లభ్యము పడగొట్టేస్తుంది. శాస్త్రము తెలిసి వైక్లభ్యం వచ్చినా దిద్దుకోగలిగినటువంటి, ఊంచుకోగలిగిన స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తిలోంచి వస్తుంది. నేను ఇవాళ ఏమాట అన్నానో ఆ మాటని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. హనుమ విషయంలో ఇది మీకు ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. ఆయన కూడా అక్కడక్కడ కొద్దిగా తప్పటడుగు వేస్తూ ఉంటారు. మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటూ ఉంటారు. సీతమ్మ కనపడలేదని నే చచ్చిపోతానంటారు. కానీ ఎక్కడెక్కడ హనుమ అటువంటి ఉద్వేగాన్ని పొందుతారో అక్కడక్కడ ఈశ్వరుడు ఆయనకి అండగా వచ్చి కాపాడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చి కాపాడతాడు అంటే, ముందు ఆయన బుద్ధిని నిలబెడుతూ ఉంటాడు. బుద్ధి నిలబడితే కదండి శరీరం నిలబడ్డం. బుద్ధి నిలబడలేకపోతే శరీరంలో బలం ఉండి ప్రయోజనం ఏమిటి? ఇది హనుమ యందు ప్రకాశించేటటువంటి గుణం. కారణం ఏమిటంటే ఆయన భక్తి తత్పరత. అందుకే కొద్దిగా ఒడుదుడుకులు వచ్చినా ఊంచుకోగలిగిన వాడు ఎవరంటే, నిలబడగలిగిన వాడు ఎవరంటే భక్తి కలిగిన వాడే. ఆ భక్తి అంటూ ఉందనుకోండి, అది ఎన్ని ఇబ్బందుల నుంచి అయినా బయటపడేస్తుంది. అదొక్కటి లేదనుకోండి, ఎప్పుడైనా జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అహంకారం అనేటటువంటిది పక్కన పెరిగిపోతూ భక్తి తరిగిపోతే తాను ఏది చదువుతాడో దాని మీదే నమ్మకం లేని స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే ప్రమాదంలోకి జారిపోతాడు. రావణాసురుడి యందు ప్రకాశించేటటువంటి లక్షణం అదే. ఆయనకి శాస్త్ర పరిజ్ఞానం ఉంది, ఆయనకి తెలుసు. కానీ ఆయన దేనికి వాడుకుంటాడంటే, తను చేస్తున్నదే మంచి పని అన్నదాన్ని సమర్థించుకోవడానికి, శాస్త్రాన్ని మార్చి చెప్పడానికి ఉపయోగిస్తాడు. తనకి అనుకూలంగా శాస్త్రాన్ని తిప్పుతాడు తప్ప శాస్త్రం ఎలా ఉందో తన అలా ప్రవర్తించడు. ఎందుకని? భక్తి అన్నది లోపించడమే దానికి కారణం. ఆ భక్తి లోపం వచ్చింది అనుకోండి, భక్తి లోపం అంటే విశ్వాసమేనండి. సా శ్రద్ధ కవితా సిద్ధి యయా వస్తుపలభ్యతే. ఆ శ్రద్ధ ఉంటే, గురువు యందు ఈశ్వరుడు యందు ఆ శ్రద్ధ ఉందనుకోండి, అది మిమ్మల్ని కాపాడేస్తుంది. కాబట్టి జాంబవంతుడు అంటున్నాడు, నీవు సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి. నీవు ఏమీ మాట్లాడకుండా ఇన్ని ఎరుగున్నవాడివి ఒక్కడివే ఎందుకు కూర్చున్నావు? ఓ హనుమ, నీవు వానరుల కందటికి ప్రభు అయినటువంటి సుగ్రీవుడు ఏ స్థాయిలో ఉన్నవాడో, ఎంతటి బలవంతుడో, నీవు కూడా అంతటి బలవంతుడవే. ఈ మాట వెనక ఉన్నటువంటి తర్కాన్ని మీరు గమనించాలి. ప్రభువుతో సమానమైనటువంటి బలవంతుడు అనుకోండి, ప్రభువుతో సమానమైన శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు అనుకోండి, నేను ఈయన మాట వినేది ఏమిటనేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. కానీ ప్రభువుతో సమానమైన వాడైనా ప్రభుత్వాన్ని గౌరవించేటటువంటి వాడైనా ఆ బలాలు ఎప్పుడు చూసుకోడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు, నేను ఆయన మాట వినాలి. ఇది వినయం. ఈ వినయం హనుమయందు చాలా చాలా గొప్పది. అందుకే ఈ వినయానికి పరాకాష్ఠ ఎక్కడంటే, మీకు హనుమ ఎప్పుడు కనపడ్డా రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఎప్పుడు ఆయన పాదాల వంక చూస్తూ ఇలా నమస్కారం చేస్తూ ఉంటారు. మీరు చూడండి, లోకంలో ఇద్దరు ఉంటారు, వాళ్ళు మీరు పూజ చేద్దామని వెళ్ళినా సరే, పిడుగులు పడిపోయినా సరే, వడగళ్ల వాన పడిపోయినా సరే, పెద్ద పెద్ద బాజాలు వాయించినా సరే, వాళ్ళు మాత్రం తల తిప్పరు.
అలా తల తిప్పకుండా ఎప్పుడు ఈశ్వరుణ్ణి చూసేటటువంటి వాళ్ళు ఒకడు నందీశ్వరుడు, రెండవ వారు హనుమ. ఎప్పుడూ రామచంద్రమూర్తి పాదాల వంక తదేక ధ్యానంతో చూసి మురిసిపోవడమే తప్ప అసలు ఇలా తల తిప్పి ఫోటో తీయించుకున్నది హనుమ ఎప్పుడూ లేదు. మీరు చూడండి, ఆయన ఎప్పుడు ఇలా ఎప్పుడూ ఉండరు, ఏ ఫోటోలోనూ అలా ఉండరు. ఆయన ఎప్పుడు రామపాదాలనే చూస్తూ నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే ఆయన వినయం అటువంటిది, కాళ్ళ దగ్గర కూర్చుంటారు. అదండి కింద పడినట్టు ఉంటుంది కానీ మహోన్నతికి కారణం అదే అవుతుంది. పెద్దలైన వారు చాలా సంతోషించేది, పెద్దలు సాధారణంగా లొంగిపోయేది, ఆశీర్వచనం ఇచ్చేది, వాళ్ళ ఉన్నతిని కోరుకునేది. మనసులో వాళ్ళ పేరు గుర్తొస్తే ఓ ఆయన వృద్ధిలోకి రావాలి, ఆయన ఆయుష్మంతుడు కావాలి అని తలుచుకునేది. దేనివల్ల తెలుసా? ఆ వినయం వల్లే. అసలు ఆ వినయం అన్నది లేకపోతే పెద్దలైన వారు ఆ దరిదాపులకి రానివ్వరు, వాళ్ళ మనసులో మిదిలే అవకాశం కూడా ఉండదు, మనసులో స్థానాన్ని పొందలేరు. మీరు ఎవరికి వినయం ఉంటుందో వారు బాగా దగ్గరవుతారు. గురువుకి కానీ ఈశ్వరుడికి కానీ దగ్గరవడానికి హేతు ఏది అంటే కేవలం వినయమే. వినయం తప్ప మీరు ఆ ఇద్దరికీ దగ్గరవడానికి ఇంకొక హేతు ఉండదు. కారణం ఏంటో తెలుసా అండి? లోకంలో ఇంకా మిగిలిన ఏ అనుబంధానికి దగ్గరవ్వాలన్నా బాహ్య కారణాలు ఉంటాయి. ఒక భర్తకి భార్య దగ్గరవ్వడానికి ఒక ప్రేమ ఏదో కారణం ఉంటుంది, ఒక కొడుకు తండ్రికి, ఒక కూతురు తల్లికి, ఒక కోడలు మామగారికి, అలా దగ్గరవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి, ఏదో బాహ్యమైనటువంటి కారణాలు ఆ ప్రేమలు. కానీ గురువు గారికి ఈశ్వరుడికి దగ్గరవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? వినయం ఒక్కటే. ఎందుకు వినయాన్ని అడుగుతారు అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు కోరుకున్నది నీ వద్ద లేదు. ఎందుకో తెలుసా అండి మాట నేను అంటున్నాను? వారికి అసలు కోరికుంటే తృప్తి ఉంటుంది. తృప్తి ఎప్పుడు ఉంటుందండి? కోరికుంటే. ఇప్పుడు నాకు తృప్తి అన్న మాట ఒకటి, ఇప్పుడు నాకు కోరికుంటే, నాకు ఏదో గుంటూరులో ఒక జిలేబీ తినాలి అని నాకు కోరిక వచ్చింది అనుకోండి, పట్టుకొచ్చి హరిప్రసాద్ గారు నాకు జిలేబీ పెట్టారనుకోండి, నేను తింటే నాకు తృప్తి, అసలు నాకు దీని మీద వ్యామోహం లేదు. మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టినా నాకు దాని మీద ఏం అనురక్తి లేదు, నేను దాన్ని నేను తినాలని నేను ఏం కోరిక పడను అనుకోండి. నేనంటే అలా అన్నానని మీరు అనుకోవద్దు. నేను ఇంద్రియ చాపల్యం ఉన్నవాడిని, నేనేం గొప్పవాడిని అని చెప్పట్లేదు, ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఇప్పుడు నాకు తృప్తి మీరు ఎలా తీసుకొస్తారు చెప్పండి? నాకు ఏ కోరిక లేదు. ఏ కోరిక లేని నాకు మీరు ఏం చేసి తృప్తినిస్తారు? మీరు ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చి రామచంద్రమూర్తికి బంగారు కవచం ఎలా కట్టారో అలా కట్టినా తీసా పక్కన పారేసి నేను వెళ్ళిపోతాను అనుకోండి, నాకు దాని గురించి పట్టింపు లేదు. అది ఒక గడ్డిపరక, రెండూ నా దృష్టిలో ఒకటే. ఇప్పుడు ఇచ్చి మీ తృప్తి ఏమో, పుచ్చుకుని నాకేం తృప్తి లేదు. నా తృప్తి మీకు కావాలనుకుంటే మీరు వినయంగా ఉండడం ఒకటే తృప్తి. అది ఎవరి విషయంలో? గురువు విషయంలో. నా విషయంలో అన్నది ఉదాహరణ బాగా అర్థమవుతుందని చెప్పాను తప్ప నేను ఆ స్థాయిని నేను చెప్పట్లేదు, అప్పుడు నాది అహంకారం అవుతుంది. ఏమీ ఆశించని వాడు గురువు కనుక ఆ గురువు దేనికి లొంగుతాడు? ఆయన పాదాలని పట్టుకుంటే, గురువు గారి దగ్గర వినయంతో నిలబడగలిగితే గురువు గారు పొంగిపోతారు. అందుకే ఈ వినయానికి పరాకాష్ఠ కింద ఉంటారు. ఈశ్వరుడి దగ్గరే అంతే, మీరు ఈశ్వరుడికి ఏమి ఇస్తారండి? మిమ్మల్నే ఈశ్వరుడు సృష్టించాడు. మీ ఊపిరితిత్తులు ఈశ్వరుడు ఇచ్చాడు, మీ గుండెకాయ ఈశ్వరుడు ఇచ్చాడు, మీ మూత్రపిండాలు ఈశ్వరుడు పెట్టాడు, మీ మాట ఈశ్వరుడు ఇచ్చాడు, మీరు తినడానికి పదార్థాలు ఈశ్వరుడు ఇస్తున్నాడు, పచనం ఆయన చేస్తున్నాడు, జీర్ణం ఆయన చేస్తున్నాడు, ఆయనకి మీరేం ఇస్తారు? యాపిల్ పండు మీరు సృష్టించారేంటి? ఈశ్వరుడు సృష్టించాడు. యాపిల్ పండు కొనడానికి డబ్బు మీరు సృష్టించారేంటి? శక్తి మీకు ఇచ్చి మీకు ఉద్యోగం చేయించి డబ్బు ఇప్పిస్తున్నాడు. అన్నీ ఆయన ఇచ్చినవే, అన్నీ ఆయన ఇస్తే మీరేం ఇస్తారు ఈశ్వరుడికి? ఈశ్వరా, నువ్వు ఇచ్చింది నీకు ఇవ్వడం తప్ప నేను ఇవ్వగలిగిందన్నది నాకు లేదన్న మీ భావనే నివేదన. ఈ భావన మీకు కలిగిందనుకోండి, అది వినయానికి పరాకాష్ఠ. అదే నివేదన. ఆ నివేదన యొక్క ఫలితము ప్రసాదము. ఆ ప్రసాదము ఈశ్వరుని అనుగ్రహము. ఆ అనుగ్రహము మనసుకి పరిపుష్టినిస్తుంది భక్తికి. అందుకే లోపలికి పులిహార పళ్ళెం పెడుతుంటే బట్ట వేసి తీసుకెడతారు, బయటికి తీసుకొచ్చి చేతిలో పెడితే కళ్ళకద్దుకు తింటారు. ఎందుకని? అది ప్రసాదం. ఈశ్వరుడికి చూపిస్తే ప్రసాదం, ఈశ్వరుడికి చూపించకపోతే పులిహారం. ప్రసాదంగా అనుభవించడం అంటే ఇవన్నీ ఈశ్వరుడివే అని నమ్మగలగడం. కాబట్టి ఈశ్వరుడికి మీరేమిస్తారు?
నేనేమి ఇవ్వలేను అనుకున్నప్పుడు వినయంతో కిందకి ఉండడమే. ఎంత పెద్దవారు మీరని లోకమంతా అంటున్నా, నా పెద్దరికం ఏమిటండి, నా పెద్దరికం అంతా ఆయన ఇచ్చిందని ఆయన పాదాల దగ్గర కూర్చుంటాడు తప్ప ఎప్పుడూ సమానంగా కూర్చోడు. ఇది వినయం. దీనికి గురువు లొంగుతాడు, దీనికి ఈశ్వరుడు లొంగుతాడు. అందుకే శంకర భగవత్పాదుల గురించి ఎప్పుడు లోకంలో ఒక మాట అంటుంటారు, ఆయన జ్ఞానాన్ని కదా బోధ చేశారు, ఇంకా భక్తి అన్న మాటకి తావెక్కడుంది. భక్తి అంటే రెండుంటే కదా భక్తి, ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఓ చిన్న ఆయన ఉన్నాడు, ఈయన ఆయన స్తోత్రం చేశాడు అప్పుడు కదా. శంకరుల దృష్టిలో ఉన్నది ఒకటేగా, ఇంకా మళ్ళీ భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటారు. భక్తి పరాకాష్ట జ్ఞానం. జ్ఞానానికి భక్తి ఎప్పుడు ప్రతిబంధకం కాదు. పిండిలేని పండు ఎక్కడి నుంచి వస్తుందండి? భక్తితో కూడిన కర్మాచరణం వల్లే జ్ఞానం వస్తుంది. అసలు భక్తి లేకుండా జ్ఞానం ఎక్కడ వస్తుంది? రాదు. కాబట్టి జ్ఞానమునకు భక్తి ప్రతిబంధకం కాదు. అందుకే శంకర భగవత్పాదులు మోక్ష సాధన సామాగ్రియాం భక్తిరేవ గరీయసి అని ప్రతిపాదించారు. మహానుభావుడైన జగద్గురువు. అబ్బో శంకర భగవత్పాదులు చెప్పందే ఉంది. ఆకాశం అంత ఎత్తు ఎరిగారు, పాతాళం అంత కిందకి దిగారు. ఇంకా తర్వాత ఎవరన్నా ఏమన్నా చెప్తే ఆ మధ్యలోకి వచ్చి నిలబడాలి తప్ప శంకరుల్ని దాటి పైకి ఎక్కలేరు, శంకరుల కన్నా కిందకెళ్ళలేరు. ఆయన కిందకెంత వెళ్ళారో అంతా వెళ్ళారు. ఎంత మీరు తక్కువ చేసి మాట్లాడుకోవాలో ఈశ్వరుడి దగ్గర అంత తక్కువ చేసి శంకరాచార్యుల వారు మాట్లాడారు. పశుమాంసవజ్ఞ ప్రతిత కృపయా పలయ విభో అన్నారు. ఎంత పైకి ఎక్కారంటే అహం బ్రహ్మాస్మి అన్నారు. ఇప్పుడు ఇంకా మీరు అంతకన్నా పైకేం పెడతారు, ఇంతకన్నా కిందేం పెడతారు? కాబట్టి మీరు ఎంతమంది వచ్చినా, తర్వాత ఎవరు వచ్చినా, ఏం మాట్లాడినా ఈ రెండింటి మధ్యలోనే మాట్లాడాలంతే. కాబట్టి శంకరుల కన్నా కిందకెళ్ళలేరు, శంకరుల కన్నా పైకెళ్ళలేరు. అది శంకరుల యొక్క తత్వం అంటే వ్యోమవత్యాప్త దేహాయ. సరే, అందుచేత నీవు సుగ్రీవుడితో సమానమైన వాడివే కాదు. రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. రామలక్ష్మణులిద్దరూ తేజస్సులో ఎంత గొప్పవారో, బలములో ఎంత గొప్పవారో, నీవు కూడా తత్తుల్యమైన వాడవు. అంతే బలము, అంతే తేజస్సు ఉన్నవాడవు. అంటే రామలక్ష్మణులతో సమానమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి హనుమ. కానీ ఎక్కడ కూర్చుంటారు? ఎప్పుడూ పాదాల దగ్గర. ఎదగినా వదగడం నేర్చుకోవాలి అంటే హనుమ యొక్క ఉపాసన చేసి తీరాలి. అందుకే మనకి లోకంలో చిన్నపిల్లలతో కూడా మనం ఎవరిని ఆరాధన చేయిస్తాం అంటే ఇద్దరిని ఆరాధన చేయిస్తాం, ఒకరు వినాయకుడు, ఒకరు హనుమ. సరే, వినాయకుడిని ఎందుకు అలాగా చెయ్యవలసి ఉంటుంది అన్నది రేపు వింటారు. మళ్ళీ చరిత్ర చరణం ఎందుకు? హనుమ కూడా అంతే. అపారమైనటువంటి వినయ సంపత్తి కలిగినటువంటి వారు, మహానుభావుడు ఆయన. ఈ మాటలు ఆయన ఎందు గర్వాన్ని పెంచలేదు, ఈ మాటలు ఆయన ఎందు వినయాన్ని పెంచాయి, అది విచిత్రం. మీరు అయ్యా చాలా వృద్ధిలోకి వచ్చారు, చాలా చక్కటి పనిచేశారు అంటే ఇలా అనకూడదు. హా, ఆయన చేత నేను పొందినటువంటి ప్రశంసా వాక్యం, అరే నేను వాడిని ఎందుకన్నాను అలాగా, ఎంత పాడయ్యాడు ఇప్పుడు అని ఆయన పశ్చాత్తాపడవలసినటువంటి రోజు రాకుండుగాక అని ఎప్పుడూ అడగాలి. అందుకే ఒక గురువు దగ్గరికి వెడితే శిష్యుడు ఎప్పుడూ చెప్పవలసిన మాట ఏమిటో తెలుసండి? గురువుగారు, నా నడవడి చేత మీ కీర్తికి ఎన్నడూ కళంకము కలకకుండుగాక. ఫలానా ఆయన గురువు గారు అని సమాజం ఎప్పుడైనా మిమ్మల్ని మీ శిష్యుడు కదూ ఆయన అన్నప్పుడు మంచి శిష్యుణ్ణి తయారు చేశారండి అని మిమ్మల్ని శ్లాఘించాలి తప్ప, ఏమండి మీ శిష్యుడు అటువంటి వాడిని తయారు చేశారు అన్ననాడు గురువు తల ఉంచుకోవలసి వస్తుంది. కాబట్టి నా నడవడి ఎన్నడూ అలా ఉండకుండుగాక అని మనం గురువు గారి దగ్గర ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు గురువుగారి దగ్గర చెయ్యవలసిన ప్రతిజ్ఞ అదే తప్ప గురువుకి నువ్వు చేయగలిగినది ఏదీ ఉండదు. ఎందుకో తెలుసాండి? ఆయన నిత్యతృప్తుడు, ఆయన ఎప్పుడూ తృప్తితోనే ఉంటారు. అటువంటి తృప్తి కలిగి ఆంతర తృప్తి, అది ఆశ్చర్యకరమైన విషయం. అసలు కోరిక పుట్టదు. అజాత శత్రువు అన్నట్టే గురువు యందు కోరిక అన్నది పుట్టదు. అసలు పుట్టనప్పుడు మీరు ఏం చేస్తారండి? ఇంకా ఆయన్ని మీరు చేయడానికి ఏమి ఉండదు. అది అందుకే ఆ గురుత్వాన్ని పొందడం, ఆ గురుత్వమునందు నిలబడగలగడం చాలా గొప్ప విషయం. అది ఈశ్వరానుగ్రహం చేత మాత్రమే సంభవిస్తుంది. ఆ గురువు, ఆ ఈశ్వరుడు ఎవరిని అనుగ్రహిస్తారో, అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళకి మాత్రమే గురువు చెప్పిన మాట మనసులో నిలబడి అనుష్ఠానంలోకి వెళుతుంది. గురువు గారి అనుగ్రహాన్ని మీరు పొందలేకపోయారనుకోండి,
మీరు ఎన్ని వినండి గురువుగారి దగ్గర చెప్పినవి, అవి మీ యందు బుద్ధి రూపంలో మాత్రం ప్రకాశించలేవు, తేడా వచ్చేస్తుంది. ఈ రహస్యం ఎక్కడ చెప్పారో తెలుసా అండి? ఇవాళ సమయం చాలదని నేను విడిచిపెట్టాను, కానీ ప్రహ్లాదోపాఖ్యానంలో ఉంది రహస్యం. ఎందుకని అంటే లీలావతి గర్భంతో ఉన్నప్పుడు నారదుడు లీలావతిని తీసుకెళ్ళిపోయాడు. దేవేంద్రుడు తీసుకెళ్ళిపోతుంటే నారదుడు వచ్చి దేనికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు. హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళాడయ్యా, ఆయన యొక్క వీర్యము ఈమె గర్భము యందు పిండముగా రూపు దాలుస్తోంది, వాడితోనే మేగలేకపోతున్నాం, మళ్ళీ ఇంకోడా బయటికి, అందుకని ఆ పిల్లవాడు పుట్టగానే చంపేస్తాను, చంపి ఈమెను వదిలేస్తానన్నాడు. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు, ఇంద్రుడు హిరణ్యకశిపుడు కశిప ప్రజాపతి సంతానమే. అంటే నారదుడు అన్నాడు, నీకేం తెలుసు, హిరణ్యకశిపుడి కొడుకు కాబట్టి అలా ఉంటాడు అనుకుంటున్నావు, కాదు, ఆయన హిరణ్యకశిపుడి కొడుకైనా లోకమంతిటి చేత కీర్తింపబడేటటువంటి మహాభక్తుడు పుడుతున్నాడు, నువ్వెవరు చంపడానికి, కాబట్టి నా ఆశ్రమానికి తీసుకెళ్తానన్నాడు. అటువంటి మహాభక్తుడు పుడితే నాకేమభ్యంతరం, తీసుకెళ్ళండి అన్నాడు. నారదుడు ప్రహ్లాదుడికి ఉపదేశం ఎప్పుడు చేశాడో తెలుసా అండి? పుట్టాక కాదు, లీలావతి గర్భమునందుండగా పిండము వింటుంది. మీరు నమ్మండి నమ్మపోండి, ఇవాళ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు, పిండానికి వినే శక్తి ఉంటుంది. నేను మీకు ఇది నేను ఇంకా చెప్పకుండా ఉండలేను, నా వ్యక్తిగత అనుభవం అయినా. నా ఇంటికి ఒకనొకప్పుడు కాకినాడలో ఒక దంపతులు వచ్చారు, వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. ఆవిడ పెళ్లి ముందు నుంచి ఏదో నేను చెప్పిన మాటలు ఆవిడకి ఏదో పాపం మంచివి అనిపించాయి, ఆవిడ వింటూ ఉంటుంది సీడీలు ఎప్పుడూను. ఆవిడ కాకతాళీయంగా ఆవిడ భర్త గారికి కూడా అంతే ప్రీతి నా సీడీలు ఎందు, కాబట్టి ఇద్దరికీ అదే పని, అస్తమానం వింటూ ఉండేవారు అమెరికాలో. వాళ్ళిద్దరికీ వాళ్ళ అనురాగ ఫలితంగా ఒక శిశువు ప్రాణం పోసుకుంటోంది ఆవిడ కడుపులో. ఆవిడ ఇవే వింటూ ఉండేవారు, అదే పనిగా వినేవారు. ఆ పుట్టినటువంటి పాప మిరిసిపోతోంది సీతమ్మ తల్లిలా, అది పాకేటటువంటి వయసు వచ్చింది. ఆ పాకేటటువంటి పిల్లని తీసుకుని వాళ్ళు ఒకసారి నన్ను చూడడానికి వచ్చారు, మీరున్నారలా ఉంది. ఆ పాపను తీసుకుని మా ఇంటికి వచ్చారు, నాకు పేర్లు జ్ఞాపకంలో ఉండవు. తీసుకొస్తే ఆ పాప నిద్రపోతుంది మా ఇంటికి వచ్చేప్పటికి. వాళ్ళు తీసుకెళ్లి లోపల మనసు మీరు పడుకోబెట్టండి అమ్మా, ఎంతసేపు ఊళ్ళో పెట్టుకుంటారన్నాను. లోపల పడుకోబెట్టారు, దానికి తెలివి వచ్చింది. తెలివి వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు కింద దింపారు. దింపితే నేను అంత దూరంలో కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నాను, వాళ్ళు కూర్చుని మాట్లాడుతున్నారు. ఆ పిల్ల గబ్బ 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 పాక్కుంటూ వచ్చి నా రెండు కాళ్ళు పట్టుకుని ఇలా తలెత్తి చూస్తాను. నేను దాన్ని ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాను. తొడ మీద కూర్చోబెట్టుకుని ఏమమ్మా ఏం అలా చూస్తున్నావు అన్నాను. అది ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు నేను మాట్లాడుతుంటే అది నా నోటి వంక ముఖం వంక అలా చూస్తూనే ఉంది. అంటే అది తల్లిగారి గర్భంలో ఉండగా నా మాటలు అదే పనిగా వింది. విని అది నిద్రపోతున్నది నా మాటలకు ఉలిక్కి పడిలేచింది. నేను ఇన్ని నెలలుగా వింటున్న మాటలు ఈ శరీరంలోంచే వస్తున్నాయన్నమాట. అందుకని అది నా నోటిని నా ముఖాన్ని ఆశ్చర్యంగా అలా చూస్తూ కూర్చుంది ఒళ్ళో. కాబట్టి వింటాయి గర్భస్థ పిండాలు. నారదుడు చెప్పినటువంటి మాటలు లీలావతి తల ఊపుతూ వింది, లోపల ప్రహ్లాదుడు విన్నాడు. ప్రహ్లాదుడు బయటకు వచ్చాడు, లీలావతి అంతఃపురానికి వెళ్ళింది, అంతఃపురంతో ప్రహ్లాదుడు వెళ్ళాడు. లీలావతి మరిచిపోయింది, ప్రహ్లాదుడికి గుర్తుండిపోయింది. ఇది రాక్షసుల పిల్లలతో చెప్తూ ప్రహ్లాదుడు ఒక రహస్యం చెప్పాడు. గురువు యొక్క అనుగ్రహం ఈశ్వరానుగ్రహం ఎక్కడుంటాయో అక్కడ గురువు గారి నోటి వెంట వచ్చినటువంటి మాటల్ని మరిచిపోవడం ఉండదు, మనసు తిప్పి 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 అనుష్ఠానంలోకి తీసుకొస్తుంది. అది లేదనుకోండి మరుపు కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక్కొక్కరి యందు విన్న విషయాలు తెలుసుకున్న విషయాలు ఇంకా వినయం వైపుకి తీసుకెడతాయి. కారణం ఏమిటంటే అది కారణజన్ములంటే తప్ప, మీరు బలానా వారితో సమానం అండి అన్నారు అనుకోండి అంతే, ఇంకా వారే ఉందండి వాళ్ళతో సమానం నేనంటే ఇంకేమిటి అహంకారం అలా అంటారు. కానండి ఆయన నేను సమానమా, అసలు నన్ను మాట్లాడిస్తున్నది ఆయన మహానుభావుడు అనగలిగితే నీకు వినయం ఉన్నట్టు. కాబట్టి చూడండి, తేజస్సు యందు బలము యందు నువ్వు రామలక్ష్మణులతో సమానమైనటువంటి వాడివి. వైనతేయుడై కశ్యప ప్రజాపతికి వినతయందు జన్మించినటువంటి సంతానంలో ఒకడైనటువంటి గరుత్మంతుడు
అపారమైన వేగంతో సముద్రంలో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుపోతుండగా నేను ఎన్నో పర్యాయాలు చూశాను. ఆ సముద్రంలో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుపోయేటటువంటి గరుత్మంతుని యొక్క వేగము ఎంతగా ఉంటుందో నీ వేగము కూడా తత్తుల్యముగా ఉంటుంది. అంత వేగమున్నవాడివి మహానుభావ. నీ బలము, నీ బుద్ధి, నీ తేజస్సు, నీ సత్వము సమస్త భూతముల కన్నా గొప్పవి. నీతో సమానమైన భూతమే లేదు. భూతము అంటే ప్రాణి. అసలు నీతో సమానమైనటువంటి ప్రాణి లేదు ఈ లోకంలో. అంతటి బుద్ధి, అటువంటి బలం, అటువంటి తేజస్సు ఉన్నవాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చుని ఉంటావా? నీవు ఇంత తేజస్సుతో ఇంత గొప్పవాడిగా పుట్టడం అన్నది నీవు పుట్టిన తరువాత సంపాదించుకున్నది కాదు. నీకు పుట్టుక ఎందే అనుగ్రహింపబడినది. అసలు పుట్టి పుట్టగానే నీకు వచ్చింది. నీ జన్మయే కారణ జన్మ. ఏదో ప్రయోజనం లేకుండా నీకింత బలం కలగదు. ఏదో కారణం లేకుండా నీకింత తేజస్సు ఇవ్వరు. కాబట్టి ఇంతటి తేజోమూర్తిగా నువ్వు జన్మించావు. ఇక్కడ ఎప్పుడూ కూడా మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది. మీరు ఇటువంటి విషయాలు వినేటప్పుడు కారణ జన్మల యొక్క జన్మకి సంబంధించినటువంటి విషయాన్ని లౌకికమైనటువంటి దృష్టితో మీరు విచారణ చేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకో తెలుసా అండి? అది పరాశక్తి యొక్క అనుగ్రహం చేత జన్మిస్తారు వాళ్ళు. అందుకే అసలు ఒక్కొక్క మహానుభావుడు జన్మించేటప్పుడు ఆయన జన్మిస్తే అటువంటి గొప్ప తేజోమూర్తిని భరించగలిగినటువంటి క్షేత్రం ఉండదు. ఈశ్వరుడి అవతారాన్ని భరించగలదేమో, కానీ మహర్షుల యొక్క తేజస్సుని భరించి వహించగలిగిన క్షేత్రాలు ఉండవు. నేను మీతో యథార్థం చెప్తున్నా. రామచంద్రమూర్తిని కనగలిగిన కడుపు ఉంటుందేమో, వశిష్ఠ మహర్షిని కనగలిగిన కడుపు ఉండదు. అందుకే వాళ్ళు కుంభసంభవులు. ఒక కలశలోంచి ఉద్భవించారు వాళ్ళు. కారణం ఏమిటంటే ఆ తేజస్సుని భరించడం కష్టం. సుబ్రహ్మణ్యోత్పత్తిలో మీరు విన్నారు, ఏ క్షేత్రం భరించగలిగింది ఈశ్వర తేజస్సుని? అవి భరించలేదు. కాబట్టి భరించగలిగినటువంటి క్షేత్రము ఎందు ప్రవేశపెడతారు ఆ తేజస్సుని. ప్రవేశపెట్టి ఆ తేజస్సుతో కలిపి కారణ జన్ములుగా వస్తారు. తప్ప ఒక పతివ్రత యొక్క శీలాన్ని హరించడం లక్షణంగా దేవతలు ప్రవేశపెట్టారు. అందుకే శీలాపహరణం లేకుండా యోగ్యమైన క్షేత్రమునందు తేజస్సు ప్రవేశపెట్టి ఆ రూపంగా పుడితే తప్ప దేవతా కార్యం జరగదు. అంటే ఆ రూపంగా జన్మించడానికి వీలుగా గర్భస్థం చేస్తారు. అందుకే శ్రీరామాయణంలో చాలా మంది వానరులు ఆశ్చర్యకరమైనటువంటి జన్మలు స్వీకరించిన వారు. అలా పుట్టిన వాళ్లలో వాలిసుగ్రీవులు కూడా. వాలిసుగ్రీవులు కూడా స్త్రీయందు జన్మించిన వారు కారు. వృక్షకరజస్సు అని ఆయన గురించి ఉత్తర రామాయణంలో చాలా విశేషంగా ఉంది. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారికి ఒకప్పుడు సమాధినిష్టలో ఉండగా కన్నుల వెంట నీరు కారింది. ఇట్నించి కారితే దుఃఖమని, ఇట్నించి కారితే అది ధ్యానావస్థలో వచ్చేటటువంటి బాష్పధారలని అంటారు. ఆ బాష్పధారలు పడుతుంటే ఆయనకి ఎందుకో బుద్ధి పుట్టి తన చేత్తో పట్టుకున్నారు ఆ నీటి చుక్కలు. అందులోంచి పుట్టాడు ఒక వానరుడు, వృక్షకరజస్సు అని. ఆ పుట్టినటువంటి వానరుణ్ణి ఆయన భూమండలం మీద విడిచిపెట్టి నువ్వు అక్కడ పళ్ళు కాయలు తింటుండు అన్నారు. ఆయన పళ్ళు కాయలు తింటూ ఒకనకొకప్పుడు ఆయన ఎప్పుడు ఇంకో ప్రాణిని ఎదురుగుండా చూసింది లేదు. ఎప్పుడు ఏవో పళ్ళు కాయలు తింటూ బ్రహ్మగారు చెప్పిన ప్రదేశంలో బతుకుతున్నాడు. ఒకప్పుడు ఒక కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి ఆ నీటిలోకి చూశాడు. అసలు నీటిలోకి ప్రతిబింబం చూసుకోకూడదు, ఆయుక్షీణం అవుతుంది. కాబట్టి నీటిలోకి చూశాడు. ఇంకో వానరం కనపడింది. కనబడితే ఆయన ఇంకో వానరం వచ్చిందనుకుని దాంతో యుద్ధం కోసమని నీళ్ళలో దిగాడు. ఆ నీళ్ళలో దిగితే వానరం కనపడలేదు. నీళ్ళకి దిగిపోతే ఇంకా ప్రతిబింబం ఏముంటుందండి? ఆయన పైకి ఎక్కాడు, ఆరదైపోయాడు. ఒక రోజు ఉంటుంది ఆ స్త్రీత్వం. ఇప్పుడు వెంటనే ఆయన ఎందు ఇంద్రుడు, సూర్యుడు మోహం పొందారు. ఇంద్రుడు తన తేజస్సును ఆయన శిరస్సు మీద విడిచిపెట్టాడు. అది వాలం దాకా వెళ్ళి వాలి పుట్టాడు. సూర్యభగవానుడు ఆ స్త్రీయత్వాన్ని పొందినటువంటి వానరుణ్ణి చూసి మోహాన్ని పొంది ఆయన కంఠం మీద విడిచిపెట్టాడు తన తేజస్సుని. సుగ్రీవుడు పుట్టాడు. ఇవి విన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏమిటండి ఈ కథలు? సూర్యభగవానుడు అంత గొప్పవాడు, తెల్లవారితే ఆదిత్య హృదయంతో నమస్కరిస్తాం. ఒక వానరకాంత కనపడితే మోహం పొంది తన తేజస్సు విడిచిపెట్టేశాడా, కంఠం మీద పిల్లాడు పుట్టాడా, ఏమిటండి ఇది అనిపిస్తుంది. కాదు,
సూర్య భగవానుడి యొక్క తేజస్సుని ఇంద్రుని యొక్క తేజస్సుని ఒక వానర రూపంగా సృష్టించడానికి యోగ్యమైనటువంటి వానర కాంత క్షేత్రముగా దొరకడం కష్టం. రామచంద్రమూర్తికి సాయపడడానికి తొందర తొందరగా రావాలి వానరాంశలన్నీ, బ్రహ్మగారి ఆదేశం. కాబట్టి ఇప్పుడు వానర కాంతగా ఉన్నటువంటి వాడు బ్రహ్మగారి యొక్క కన్నీటి బిందువులలోంచి పుట్టినవాడు. ఒక్కరోజే ఆడతనం. ఎందుకని? పార్వతీదేవి ఒకనాడు ఆ నీటిలో స్నానం చేస్తుంటే రాక్షసులు ఆడవేషాలతో వచ్చి స్నానం చేశారు. అందులో ఆవిడ గ్రహించలేదు, ఇందులో స్నానం చేసిన వాడు ఆడదైపోతుంది ఒక రోజు అంది ఆవిడ. కాబట్టి ఒక రోజు ఆడదయ్యింది రజస్సు. ఇప్పుడు తొందరగా వాళ్ళ యొక్క తేజస్సుల్ని ఆ కంఠమునందు తోకయందు ప్రవేశపెట్టి ఇద్దరు కుమారులు జన్మించేటట్టు చేశారు. అయితే మీరు నన్ను మళ్ళీ ఇంకో ప్రశ్న చేయచ్చు, జన్మించారనుకోండి, మరి ఇంద్ర తేజస్సు వాలి రాముడికి పనికిరాలేదుగా అని మీరు ఒక మాట నన్ను అడగచ్చు. పనికొచ్చాడు రామకార్యానికి వాలి. ఎక్కడ పనికొచ్చాడో తెలుసా అండి? వాలి రూపంలో దుందుభి, మాయావి ఇలాంటి చాలా పెద్ద పెద్ద రాక్షసులందరినీ ఆయన చక్కబెట్టేసి ఆయన రాముడి చేతిలో వెళ్ళిపోయాడు. అయితే రామావతారం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఆయన నిగ్రహించాలంటే ఎంతకాలం ఎంత సమయం పడుతుంది? మాటలా వీళ్ళందరూ చేరితే ఓ చోటికి చేరకుండా వాలి వీళ్ళందరినీ చంపేశాడు, వాలిని ఆయన చంపేశాడు. కాబట్టి అక్కడతో గొడవ దిలిపోయింది. ఇంకా వాలి రావణుడితో కలవక ముందు చంపేశాడు. సుగ్రీవుడు రామకార్యానికి పనికిరావాలి, అందుకని సుగ్రీవుడి వానరాధిపత్యం ఇచ్చాడు. మళ్ళీ శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఆ జననములను మీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు హనుమ యొక్క ఆవిర్భావాన్ని కూడా అటువంటి పవిత్రమైన దృష్టికోణంతో వినవలసి ఉంటుంది. తప్ప ఇదంతా ఏదో పరిహాసం కోసం వాల్మీకి మహర్షి ఆచమనం చేస్తే బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో సత్యము భాసిస్తే ఆయనకి కనపడితే రచించినటువంటి కావ్యం వాల్మీకి రామాయణం. కాబట్టి అందులో ఒక్క అబద్ధం లేదు. చిట్ట చివర ఫలశ్రుతిలో చెప్తారు, ఒక మాట ఇందులో అమృతము లేదు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు చెప్తున్నాడు. జాంబవంతుడు ఎందుకు చెప్పగలడు ఇవన్నీ? మీతో నేను చెప్పాను కదా, బ్రహ్మగారు ఎటువంటి వాడో వానరులకు జాంబవంతుడు అటువంటి వాడు. అంతటి దీర్ఘాయుర్ధాయం ఉన్నవాడు జాంబవంతుడు. శ్రీరామాయణంలో చాలా చిత్రమైన పాత్ర అండి. రామావతారం వెళ్ళిపోయింది కానీ జాంబవంతుడు మాత్రం ఉండిపోయాడు. ఎక్కడి వరకు ఉండిపోయాడు? మళ్ళీ జాంబవతిని తీసుకెళ్లి వినాయక వ్రత కథలో ఆ కృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేస్తాడే సత్రాజిత్తు ఆఖ్యానం, అక్కడ వరకు ఉంటాడు. మళ్ళీ అక్కడ మనం ఓ పొరపాటు చెప్పేస్తుంటాం అసలు ఆ కథ అది అలా ఎలా వచ్చేసిందో, అసలు ఆ కథ అలా ఎలా చెప్పేస్తున్నారో ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. నన్ను ఒకసారి ఓ పసిపిల్ల అడిగింది. ఆ పసిపిల్ల అంటే ఓ చిన్న పిల్ల అడిగిందో. ఒకసారి నేను ఎక్కడ ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోతుంటే ఏమండి జాంబవతి ఊయలలో ఊగుతుంటే అంత పసిపిల్లని కృష్ణ భగవానుడు పెళ్లి చేసుకున్నాడా అని అడిగింది. నేను పెద్దవాళ్ళు అడిగితే చికాకు పడుతుంటాను, మీరు పుస్తకం చదువుకోండి అంటుంటాను. మూలం చదవకుండా ఎవడో దొరికాడు కదా అని అడుగుతారేంటి, చదువుకోండి అంటాను. పిల్లలకి చెప్పడం అంటే నాకు చాలా సరదా, ఎందుకంటే పాపం వాళ్ళు చదువుకునే ఉంటారు. కుతూహలంతో అమాయకంగా పిల్లలు అడిగితే మాత్రం ఆగి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి దీనికోసం నేను ప్రయత్నపూర్వకంగా మళ్ళీ అసలు ఆ వినాయక వ్రత కథ యథార్థంగా స్కాందంలో ఎలా ఉందో దాన్ని అంతటినీ మళ్ళీ చెప్పి చూపించాను కూడా ఒకప్పుడు. కాబట్టి అది వేరు విషయం అనుకోండి. ఇప్పుడు దాన్ని మీరు పక్కన పెట్టండి, ఇప్పుడు మళ్ళీ అదంతా చెప్తావా అని దాని జోలికి వెళ్ళకండి. కాబట్టి ఒక్కొక్కరి యొక్క జననము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం, దాన్ని ఆ పవిత్రమైన కోణంలో వినవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు అంటున్నాడు, పుంజక స్థల అనబడేటటువంటి ఒక చాలా అందగత్తైనటువంటి అప్సరస ఒక ఆమె ఉండేది. ఆమె కామరూపిణి. ఆమెకి ఒకనకొకప్పుడు ఒక శాపం కలిగింది, అందుచేత ఆమె వానరకాంతగా జన్మించింది. వానరకాంతగా కుంజరుడు అనబడేటటువంటి ఒక మహాయోధుడికి జన్మించింది. ఆవిడ్ని కేసరి అనబడేటటువంటి మరొక యోధుడికి ఇచ్చి వివాహం చేశారు. కోతికి కేసరి అన్న పేరు ఎలా వచ్చింది? మళ్ళీ మీరు దాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే కేసరి అంటే సింహం. ఒకనకొకప్పుడు శంఖము శబల అని పేరు కలిగినటువంటి రెండు ఏనుగులు ఉండేవి. అవి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఋషుల్ని చాలా ఇబ్బంది పెట్టి రాత్రికి రాత్రి వచ్చి ఆశ్రమాల మీద పడి ఆశ్రమాలని ధ్వంసం చేస్తుండే. ఆ రెండు ఏనుగుల్ని నిగ్రహించగలిగినటువంటి బలవంతుడెవరు అని ఆలోచిస్తున్న కాలంలో ఈయన అంజనాదేవి భర్త అయినటువంటి వానరుడు ఆ రెండు ఏనుగులతో యుద్ధం చేసి వాటిని మట్టు పెట్టాడు. రెండు ఏనుగుల్ని ఏకకాలంలో చంపినవాడు కాబట్టి భరద్వాజ మహర్షి సింహం లాంటి వాడివి అని కేసరి అని బిరుదనామం ఇచ్చారు.
ఆబిరుదు నామమే ఆయనకి లోకంలో ఉండిపోయింది. ఉండిపోయిన కేసరికి అంజనాదేవినిచ్చి వివాహం చేశారు. ఎవరి అంజనాదేవి? పుంజక స్థలాన్న అప్సరసయే. ఆమె శాపవశాత్తు కుంజరుడికి వానరకాంతగా జన్మిస్తే ఆ వానరకాంతనే తీసుకొచ్చి ఈ కేసరికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె పేరు అంజన. ఇప్పుడు ఈమె ఒక అప్సరస, కానీ వానరకాంతగా ఉంది. చాలా గొప్ప అందగత్తె, కామరూపిణి. ఆమె ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతుంది. ఆమె ఒకనాటి సాయంకాలం ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. నిలబడి ఉండగా వాయువు మనసా వచ్చి ఆమెని కౌగిలించుకున్నారు. ఎవడి ధూర్తుడు నా పాతివ్రత్యాన్ని భంగపరిచే ప్రయత్నం చేసినవాడు అని ఆవిడ అడిగింది. అడిగితే ఆయన వెంటనే ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, ఎందుచేతనంటే చాలా గొప్ప కారణజన్ముడు రావాలి. ఆయన వస్తే తప్ప రామాయణాన్ని ఒడ్డుకు చేర్చడం సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు శివతేజస్సు, వాయువు శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకటి, అంత తేలికగా అవతారం రావడం సంభవం కాదు. చాలా జాగ్రత్తగా క్షేత్రమునందు చేరవలసి ఉంటుంది, అది సుబ్రహ్మణ్యోత్పత్తి లాగా. కాబట్టి వాయు అన్నారు, యశస్విని, ఓ కీర్తి కలదానా, మహాపతివ్రతవు అన్న కీర్తి నీకుంది అమ్మా, నీ కీర్తిని చెరపడానికి వచ్చిన వాణ్ణి కాదు. దేవతా కార్యము నిర్వహింపబడడానికి ఒక అత్యంత తేజోవంతుడైనటువంటి పిల్లవాడు ఒకడు వానరుడిగా జన్మించాలి. నువ్వు వానర కాంతగా ఉన్నావు, కాబట్టి నా తేజస్సుని మనసా చేరుస్తా. అప్పుడు నువ్వు ఆ తేజస్సుని లోపల వానరంగా వృద్ధి చేసి ప్రసవించవలసి ఉంటుంది. ఆ వానర రూపంతో వచ్చినటువంటి ఆ తేజో రూపం రేపు రామకార్యానికి ఉపయోగపడుతుంది. కాదు కాదు, తదనంతరం లోకంలో రామచంద్రమూర్తిని నమ్ముకున్న ప్రతిభాన్ని రక్షిస్తుంది. యుగాలు మారిపోయిన అంతటి మహానుభావుడు ఇప్పుడు పుట్టవలసి ఉంది. వీర్యవాన్ బుద్ధి సంపన్న తవ పుత్రో భవిష్యతి, మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ, లంఘనే ప్లవనీ చైవ భవిష్యతి మయాసమః. భవిష్యత్తులో నాతో సమానమైనటువంటి వేగం ఉన్నవాడు, నాతో సమానమైనటువంటి లంఘన శక్తి కలిగిన వాడు, అంటే దూక కలిగినటువంటి వాడు, అంతటి బుద్ధి పరాక్రమాలు ఉన్నటువంటి వాడు ఒక మహానుభావుడు పుట్టవలసిన అవసరం ఉంది. అందుకనమ్మా నీ ఎందు తేజస్సుని నిక్షేపిస్తున్నాను. ఇప్పుడు తల్లి అంతటి మహాపురుషుడికి తల్లి కావడానికి అంగీకరించింది. ఎందుకని? ఆమెకి వానర రూపం శాశ్వతం కాదు, ఆవిడ విడిచిపెట్టేస్తుంది. శాపవశాత్తు వచ్చినటువంటిది కాబట్టి కొంతకాలం తర్వాత వదిలేసి పుంజక స్థలగా వెళ్ళిపోతుంది. మళ్ళీ అప్సరసగా వెళ్ళిపోయినా ఆవిడ కీర్తి లోకంలో శాశ్వతంగా దేనివల్ల ప్రకాశిస్తుందంటే ఆంజనేయుని తల్లిగా, ఆంజనేయ స్వామి వారి తల్లిగా. అంజనాదేవి యొక్క స్వరూపం సర్వభూతముల చేత నమస్కరింపబడుతుంది. ఒక అప్సరస ఇంత నమస్కార యోగ్యతని పొందడం అసాధారణమైనటువంటి విషయం. అందుకే అంజనాదేవి తల్లిగా అంత కీర్తిని పొందుతాం. అందుకే యశస్విని అన్నారు. అమ్మా, అటువంటి బిడ్డని కడుపున పుట్టబోతున్నాడు. ఆవిడ చాలా సంతోషించి ఒక వానరాన్ని ఒక గుహలో ప్రసవించింది. నేను మీకు మనవి చేశాను ఉత్తర కాండలోంచి. పుట్టగానే హనుమ, నువ్వు సూర్యమండలానికి ఎగిరేవు పండు అనుకుని సూర్యబింబాన్ని, ఆ సూర్యబింబాన్ని చెనకుతున్న సమయంలో ఇంద్రుడు నిన్ను వజ్రం పెట్టి కొట్టాడు. ఆ వజ్రపు దెబ్బకి నువ్వు పర్వత శిఖరముల మీద పడితే నీ ఎడమ దవడ సొట్టపడింది. తన వజ్రాయుధపు దెబ్బ చేత సొట్టలు పడినటువంటి హనువులు అంటే ఆ దవడలు కలిగిన వాడివి కాబట్టి నిన్ను తన గౌరవార్థం హనుమాని పిలుస్తారు అని ఆనాడు ఇంద్రుడు అన్నాడు. ఇంద్రుడి చేత నామకరణం ఉంచబడిన వాడివి, సొట్టబడిన హనువు కలిగిన వాడివి కాబట్టి నీకు హనుమా అని పేరొచ్చింది. ఆనాడు దేవతలందరూ నీకు వరాలిచ్చారు. నీకు ఇవ్వబడినటువంటి వరాలలో చాలా చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా? నువ్వు యుద్ధంలో ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిహతుడివి కావు. నీకు దేవేంద్రుడిచ్చిన వరం నిన్ను వజ్రాయుధం కూడా ఏమీ చెయ్యలేదు. దానితో పాటు నీవు కోరుకుంటే వదిలిపెడతావు తప్ప శరీరాన్ని, నువ్వు శరీరం విడిచిపెడదాము అని కోరుకోకపోతే నిన్ను పడగట్టగలిగిన వాడు సమస్త భూతములలో దేవతలలో మూడు లోకములలో ఎవడూ లేడు. అసలు బ్రహ్మగారు వరమిచ్చారు నీకు స్వచ్ఛంద మరణం, నువ్వు కోరుకుంటే శరీరం పడుతుంది లేకపోతే పడదన్నారు. ఇంత బలం ఉన్నాయన ఇలా దండం పెడుతూ కూర్చున్నాడు.
ఏమీ ఆయన కోరుకున్నది లేదు. వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట హనుమ యొక్క భక్తికి ఒక మాట చెప్తారు, వాల్మీకి రామాయణం కాదు, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, కానీ అందం కోసం ఓ మాట చెప్తుంటారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అందరూ అన్ని విధులు వేసుకున్నారు, నేను ఇచ్చేస్తాను నేను ఇచ్చేస్తాను నేను ఇచ్చేస్తాను. హనుమ అలా కూర్చున్నాడు. నువ్వేం చేస్తావు హనుమ అని అడిగారు రామచంద్రమూర్తి. అందరూ అన్ని పనులు తీసేసుకున్నారుగా, ఇంకా నీకేం పని ఉంది, ఏం చేస్తావు అన్నారు. ఏదైనా పని అడిగేటప్పుడు తన బలపరాక్రమములకు సమానమైన పని అడుగుతారు తప్ప ఏదో ఒకట్లు ఎదురు ఈశ్వర సేవ చేయడానికి ఏది కావాలండి అని నడుముకి తువ్వాలు కట్టుకుని అక్కడ దేవాలయంలో బూజులు కనపడ్డాయనుకోండి, అయ్యా బూజుల కర్ర ఉంది ఏంటండి, రేపు నేను ఒక్కసారి వచ్చి ఇది దులిపేస్తాను, ఒక్కసారి ఈ బూజులు పట్టుంది, హరిప్రసాద్ గారు దులిపించండి అండం కాదు, అయ్యా నేను రేపు వచ్చి ఓ 10 మంది ఒక్కసారి పట్టాభిషేకం వచ్చేస్తాను కదా 15 రోజుల్లో, అది కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవం అంటే అది కాయిక కైంకర్యం ఎంత గొప్పదో తెలుసా అండి, పెరియ పురాణంలో అప్పర చేశారని చెప్తుండేవారు. దానికోసం వచ్చింది కోయిలాళ్వార్ తిరుమంజన్ అన్నది. ఇప్పుడు అది ఏదో టికెట్ చేసేశారనుకోండి వేరే విషయం, అసలు స్వయంగా చెయ్యాలి మనిషి, ఎందుకంటే మీకు ఆలయంలో చేసేటటువంటివి కొన్ని ఉంటాయి, మీరు చేసుకునేవి కొన్ని ఉంటాయి, మీరు కొన్ని చేయడం కుదరదు, మీరు అలా దర్శనాలు చేయలేరు. బంగారు కవచం కట్టకుండగా రాముణ్ణి చూడాలనుకున్నారనుకోండి మీ ఇంట్లో మీరు కట్టడం కుదరదు, ఎందుకంటే మీరు అంగుష్టమాత్ర విగ్రహాన్నే పూజ చేయాలి. అంగుష్టమాత్ర విగ్రహానికి కవచం ఎలా కడతారు? ఇప్పుడు బంగారు కవచం కట్టిన రాముణ్ణి చూడాలి అంటే ఒక్క దేవాలయంలో ఉన్న స్వామి బంగారు కవచం కట్టుకుంటేనే మీరు చూడాలి. చందన చర్చితుణ్ణి చూడాలి అంటే ఇక్కడ చూడాలి. మీ ఇంట్లో అంగుష్టమాత్రమూర్తికి చందనం రాస్తే ఆ సోయగం రాదు. అలాగే మీ జీవితంలో ఈశ్వరుడు మీకు ఇచ్చిన బలాన్ని ఈశ్వరుడికి ఉపయోగించాలి అంటే గొప్ప గొప్ప ఉత్సవాలు వస్తాయి. ఏదో శారదా నవరాత్రులు, శ్రీరామ పట్టాభిషేకం ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరో చేయడం కాదు, భక్తులు చేసుకోవాలి. వచ్చి దేవాలయంలో తన ఇంటిని ఎలా చూసుకుంటాడో దేవాలయాన్ని అలా చూసుకోవాలి. ఎంత ధన్యత అండి అది, నిజంగా పొంగిపోతారు సీతారాములు నా అభిషేకానికి ఎలా చేశారో చూడు సీతా పిల్లలని. అంటే మిమ్మల్ని చెయ్యమని నేను ఇప్పుడేం ప్రతిపాదన చెయ్యట్లేదు, ఎందుకంటే అది ఒక ఉత్సాహంతో కూడిన విషయము అని నేను ప్రతిపాదన చేశాను అంతే. నా ఉద్దేశ్యం ఇప్పుడు అలా ఏదో మీతో చేయించే ప్రతిపాదన నేను పెట్టాను అని మీరు అనుకోవద్దు. కాబట్టి ఇప్పుడు వాల్మీకంలోది కాదు, ఆవలిస్తే చిటికేస్తానన్నది. మీరు మళ్ళీ కోటేశ్వరరావు వాల్మీకి రామాయణంలో చెప్తూ ఇది చెప్పారు, ఇది ఎక్కడుందండి ఈ శ్లోకం అన్న నడక్కండి, ఆ వాల్మీకం కానీ అందానికి నేను చెప్పాను అంతే. కాబట్టి హనుమ నీవు కేసరి యొక్క ఔరసపుత్రుడివి, వాయుదేవుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడివి, స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి. వాయుదేవుని యొక్క ఔరసపుత్రుడివి, కేసరి అంజనాదేవుల యొక్క కుమారుడివి, పుట్టుకతోనే ఇంత బలపరాక్రమములను పొందినవాడివి, కారణజన్ముడివి. మహానుభావ నువ్వు ఈ కార్యం చెయ్యద్దా, ఏమి నువ్వు బలవంతుడవేగా, నువ్వెందుకు చెయ్యవు అంటావేమో. ఒకనకొకప్పుడు త్రివిక్రమావతారంతో వామనమూర్తి 3 అడుగులతో ఈ బ్రహ్మాండాన్నంతటినీ కొలిచేస్తే నేను ఆయనకి 21 మార్లు ప్రదక్షిణం చేశాను. నాకు ఓపిక ఉన్నప్పుడు నేను చెయ్యగలిగింది నేను చేసి పెట్టాను, నువ్వు చేస్తే కదా నీకు ఇంకోటికి చెప్పే అధికారం, నువ్వు చెప్పడమే తప్ప నువ్వు చేయకపోతే ఇంకోసారి చెప్పే అధికారం నీకుండదు. నువ్వు ఒకరికి చెప్పింది ఒకరు చేస్తుంటే నువ్వు కూడా చేసి వెళ్ళాలి, అప్పుడే నీకు మళ్ళీ చెప్పే అధికారం నీకు నిలబడుతుంది. తప్ప నేను ఎప్పుడు చెప్పడమే తప్పండి నేను చేయడం ఏమిటంటే అనకూడదు. నువ్వు చెప్పే అధికారం నిలబెట్టుకోవాలంటే నువ్వు చెయ్యాలి. నువ్వు 10 మందికి గంధం తీయమని చెప్తే నువ్వు ఉత్తరీయం తీసేసి నువ్వు చొక్కా బనీ నిప్పేసి కాస్త గంధం తీసి వెళ్ళాలి అంతేగాని, చెప్పడానికి పనికి వచ్చింది నువ్వు చేయడానికి పనికి రాకపోతే ఇంకా వాళ్ళే నువ్వు చేస్తారు. అదే నమ్మకం లేని ప్రవచనం అంటే అది రావణ బుద్ధి. రామబుద్ధి అయితే తను చెప్పింది తాను ఆచరించాలి. కాబట్టి ఒకనకొకప్పుడు దేవదానవులు అమృతోత్పాదన చేయడం కోసమని క్షీరసాగర మథనం చేస్తుంటే నేను ఔషధులను తెచ్చి ఆ క్షీరసాగరంలో వేశాను. ఆనాడు నేను చెయ్యగలిగింది చేశాను, ఇప్పుడు నేను ఎగరలేను 100 యోజనాలు. నాకు ఇప్పుడు ఆ ఓపిక లేదు, వృద్ధుడనైపోయాను కాబట్టి 100 యోజనములు ఎగరలేను. నాయనా హనుమ ఇంత బలపరాక్రమములున్నవాడివి, ఇంత తేజస్సున్నవాడివి, ఇంత శాస్త్ర విశారదుడివి, వానర జాతి పరుగు ప్రతిష్టలు, రామకార్యం నీ చేతిలో ఉన్నాయి, నీవలా కూర్చుంటే ఎలాగయ్యా, ఒక్కసారి నీ బలాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ఒక్కసారి ఆ తేజస్సుని పుంజుకో, ఒక్కసారి పెరుగు, పెరిగి 100 యోజనములు గడచి బయలుదేరు. నీ యొక్క గమన శక్తి ఎటువంటిదో, నీ వేగం ఎటువంటిదో, అటువంటి శక్తి ఈ భూతములలో ఏ ప్రాణికి లేదు.
ఈ మాట చెప్పగానే విన్నార్థ హనుమ కూర్చున్న వారు ఒక్కసారి లేచారు. ఒక్కసారి అపారమైన సంతోషాన్ని పొందారు. అంటే శాప విమోచనం అయిపోయింది. తన బలం తనకి జ్ఞాపకం వచ్చింది. తానెంత బలవంతుడో తను తెలుసుకున్నారు. ఒక్కసారి ఆ తోకని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒక్క దులుపు దులిపారట ఆ సంతోషంతో. ఆ వృద్ధులైనటువంటి వానర పొంగవులు చేసినటువంటి స్తుతి చేత శాప విమోచనాన్ని పొందినటువంటి హనుమ తన బలపరాక్రమములు తాను తెలుసుకుని అపురూపమైనటువంటి రూపాన్ని పొందారు. ఇత పూర్వం వానరులు ఎవ్వరూ ఎప్పుడూ హనుమని ఎలా చూడలేదో అలాంటి స్వరూపాన్ని పొందారు. అంటే ఆయన ఆనందాన్ని పొంది తన బలం తన శక్తి తనకి తెలుస్తున్న కొద్దీ తను పెరిగిపోతున్నాడు. అంతంత 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 పెరిగిపోయి ఇప్పటి వరకు ఇలా చూసిన వాళ్ళు ఇలా 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 చూసేటట్టు పెరిగిపోతున్నారు. పర్వతకాయుడై అంతెత్తు పెరిగిపోయారు. పెరిగిపోయి ఏమి మాటలు వేసేస్తారండి మహర్షి, గుహలో లేచినటువంటి సింహం తెరచి ఉంచినటువంటి గుహలోంచి బయటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నారట స్వామి. గుహ మూసి ఉందనుకోండి లోపల సింహం ఎలా లేచి బయటకు వస్తుందో మీకేం కనపడదు. గుహ తెరిచి ఉంటేనే మీకు కనపడుతుంది కదండి. సింహం కుక్క లేచి పరిగెత్తినట్టు పరిగెత్తదు. కుక్క లేచింది అనుకోండి లేచింది తర్వాత అలా పరిగెత్తుకుపోతుంది. ఓ పిల్లి లేచింది అనుకోండి పడుకున్నది లేచి అలా పరిగెత్తుకుపోతుంది. ఓ ఆవు లేచింది అనుకోండి పడుకున్నది లేచి మామూలుగా నిలబడుతుంది. సింహం లేస్తే అలా ఉండదు. సింహం పడుకున్నటువంటి సింహం కానీ ఇలా తల పక్కకి పెట్టి పడుకుంటుంది. ఇలా పడుకున్నటువంటి సింహం నిద్ర లేవాలనుకుంది అనుకోండి ఒకసారి కళ్ళు రెండు బాగా తెరిచి ఇలా అని ఒక్కసారి గుహంతా కలయ చూసి లేచి నిలబడి ఒక్కసారి ముందు రెండు కాళ్ళ మీద ముందుకి సాగి ఒళ్ళు పూర్తిగా సాగతీసి ఒళ్ళు ఒక్కసారి ఆ నడుము ఆడించి తోక దులిపి నాలుక పైకి తీసి పెదవులు రెండు నాక్కుని జూలు విదల్చి నోరు తెరిచి ఒక్క గర్జన చేసి అడుగు తీసి అడుగు వేస్తూ బయటికి వస్తూ ఉంటే ఇంకా ఎదురుగుండా ఏ మృగం ఉండడానికి వీల్లేదు. అలా ఉంటుంది దాని టీవీ దాని నడక. ఆ సింహం ఎలా బయటికి వస్తుందో గుహలో లేచి అలా హనుమ కూడా ఒక్కసారి అటువంటి స్థితిని పొందారు. అంటే అలా లేచి ఆ ప్రతి కదలిక ప్రతి పుంజుకోణం ఆ తోక జాడించడం ఆ పైకి పెరుగుతుండడం అది అపూర్వంగా ఇంతమంది వానరులు మన హనుమే అని ఆశ్చర్యపోతూ చూస్తూ అందరి చేతులు ఇలా కలుసుకున్నాయి. అంత గొప్ప స్వరూపాన్ని పొందుతున్నారు. ఆ ముఖం వంక చూశారట ఎర్రగా కాలిపోయింది అనుకోండి పెనం ఎలా ఉంటుందో అలా కాలిపోయిన ఎర్రటి ముఖంలా ఉన్నదట ఆయన యొక్క ముఖ తేజస్సు. పొగ లేకుండా ప్రకాశిస్తున్నటువంటి అగ్నిజ్వాల చాలా గొప్పగా ఉంటుంది. పొగ ఉన్నటువంటి అగ్నిజ్వాలకు అందం ఉండదు. పొగ అన్నది లేకుండా అగ్నిజ్వాల కానీ పైకి లేస్తోంది అనుకోండి నాలుకలు చాపుతాడు అప్పుడు అగ్నిహోత్రుడు. అప్పుడు చూడాలి అందం, అసలు పూర్ణాహుతి అందం అంతా అప్పుడే. అసలు ఆ అగ్నిజ్వాల అలా లేవాలి. అంతెత్తు లేచి నాలుకలతో అందుకుంటాడు పూర్ణాహుతితో ఆయన. అంటే ఇలా నిలబడదు శిఖ, అగ్నిశిఖ నిలబడకుండా ఒక్కొక్కసారి. అందుకే పూర్ణాహుతి చేసేటప్పుడు పెద్ద అరటి దొప్ప వాడతారు. అది చూడండి, ప్రాణి బాగా పొడుగ్గా నాలుక ఉన్నటువంటి ప్రాణులు ఏం చేస్తాయంటే అంత దూరంలో ఉన్నదాన్ని చటుక్క నాలుక చాపి పట్టుకుంటాయి. అలా పూర్ణాహుతి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనే నాలుకలు చాపుతాడు. కాబట్టి ఇలా ఉన్న అగ్నిశిఖ ఇలా ఇలా ఊగుతుంది. ఊగి నాలుకలు చాపి పుచ్చుకుంటున్నాడా ఆ ఆజ్యధారని అన్నట్టు ఉంటాడు. అలా పొగ లేకుండా పెరిగినటువంటి తేజస్సు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. అలా నిలబడి దీపపూర్తి కాలినట్టు కావడం కాదు, నాలుకలు కదుపుతూ అటు ఇటు ఊగుతున్న అగ్నిశిఖ ఎలా ఉంటుందో అలా ఊగుతోంది. అంటే ఇలా ఇలా శిరక్కంపనం చేసి ఇలా చూస్తూ ఇలా పెరిగిపోతున్నారు ఆయన. అంత పెరిగిపోతుంటే అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమాన్ ఇదమబ్రవీత్, అక్కడ ఉన్నటువంటి ఆ వానరులందరికీ వానరుల యొక్క పెద్దలకి ఇంత పెరిగిన వారు నమస్కారం చేశారు. ఇది ఆయన వినయం. ఒక్క నమస్కారం చేసి అక్కడ ఉన్న పెద్దలందరికీ తను చెప్తున్నారు, మమోరు జంఘ వేగేన భవిష్యతి సముద్ధిత. ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నారు ఆ వానరులందరి వంక చూసి, నేను నా యొక్క బలం ఎటువంటిదో మీకందరికీ చెప్తున్నాను వినండి. ఇది గొప్పకి చెప్తున్నది కాదు,
నా బలం ఎటువంటిదో నా తేజస్సు ఎటువంటిదో మీరు తెలుసుకుంటే మీకు నేను సీతమ్మ తల్లి దర్శనం చేసి వస్తాను, మీ ప్రాణముల గురించి మీకు భయం లేదన్న విషయం తెలుస్తుంది. నేను ఈ పర్వతముల యొక్క శిఖరములన్నిటినీ కూడా నా వక్షస్థలంతో కొట్టి చూర్ణం చేసేయగలను. అపారమైనటువంటి తేజస్సుతో ఆకాశాన్ని చుంబిస్తోందా అన్నట్టుగా పెరిగినటువంటి మేరు పర్వతానికి ఆగకుండా అపార వేగంతో కొన్ని వేల మార్లు ప్రదక్షిణం చెయ్యగలను. ఆకాశంలో అపారమైన వేగంతో వచ్చినటువంటి వైనుతేయుడైన గరుత్మంతుడు సముద్రంలో ఉన్న పాములను అపహరించి తీసుకుని వెళ్ళిపోతుండగా ఆ గరుత్మంతుడికి కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. నేను ఈ సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతున్నప్పుడు నా తొడల వేగం చేత ఈ సముద్రంలో ఉన్న జలరాశి చాప చుట్టినట్టు పైకి లేచిపోతే సముద్రం లోపల ఉండేటటువంటి జలచరములన్నీ మీ కంటికి కనపడతాయి. అంత వేగంతో ఈ సముద్రాన్ని చాప చుట్టగలను. ఈ భూమండలం మీద నదులన్నిటినీ సముద్రంలో కలిపి సముద్ర జలాల్ని నదీ జలాల్ని కలిపి తీసుకొచ్చి భూమి మీద పోసి ఈ భూమిని సముద్రంలో కలిపేయగలను. ఎన్ని పర్వతాలున్నాయో అన్ని పర్వతాల మీదకెక్కి నేను ఆనంద తాండవం చేసి వాటిని పిండి ముద్దలుగా చేసి భూమితో సమానంగా చూర్ణం చేసేయగలను. నేను ఈ సముద్రం మీద ఎగురుతున్నప్పుడు సముద్రాన్నంతటినీ కూడా అల్లకల్లోలం చేయగలను. సూర్యోదయం అవుతుండగా సూర్యుడితో పాటుగా బయలుదేరి సూర్యుడి కన్నా వేగంగా పశ్చిమాద్రికి చేరుకుని కిందకి దిగి భూమి మీద కాలు పెట్టకుండా మళ్లీ వెనక్కి వేగంగా వచ్చి సూర్యుడు ఆకాశ మధ్యంలో వచ్చేటప్పటికి సూర్యుడిని కలిసి మళ్లీ సూర్యుడు పశ్చిమాద్రికి వెళ్లే లోపల తిరిగి తూర్పు దిక్కున కిందకి దిగగలను. అంతటి వేగం ఉన్నవాడిని వాయుదేవుడు ఎంత వేగం ఉన్నవాడో, గరుత్మంతుడు ఎంత వేగం ఉన్నవాడో, వారితో సమానమైనటువంటి వేగము లాఘవము గమనశక్తి దూకగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాణ్ణి. నేను ఇక్కడ నుంచి బయలుదేరి సముద్రం మీదుగా ఎగిరి వెళ్ళిపోతుంటే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఈ పర్వతాల మీద పెరిగినటువంటి కూకటి వేళ్లతో ఉన్నటువంటి చెట్లని పెకల్చిన తొడల వేగానికి నాతో పాటు సముద్రం మీదుగా తీసుకుని పోయి విడిచిపెట్టగలను. నాతో పాటు తీగలు లతలు పువ్వులు చెట్లు ఎగిరి వచ్చేస్తాయి. ఏకకాలమునందు కొన్ని వేల మందిని మర్దించగలను. నేను అదృశ్యమై పైన ఆకాశంలో వెళ్ళిపోతుంటే కింద నిలబడి సమస్త ప్రాణులు నా యొక్క గమన శక్తిని చూడగలవు. నేను ఇది గొప్పగా చెప్పడం కాదు, నేను విడుతుండగా సమస్త భూతములు చూస్తాయి నా యొక్క గమనాన్ని. నా గమన శక్తి అలా ఉంటుంది, ఇంతమంది చూస్తుండగా ఎగురుతాను. నేను ప్రయాణం చేస్తుంటే ఆకాశాన్ని నేను తాగేస్తున్నానా అన్నట్టు ఉంటుంది, అలా బయలుదేరి వెడతాను. ఆకాశంలో మెరుపు వస్తే ఎలా ఉంటుందో ఆ మెరుపు తీగ కన్నా వేగంగా మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తాను. ముల్లోకములను ఆక్రమించడానికి విజృంభించినటువంటి శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారం పొద్దితే ఎలా ఉంటుందో అటువంటి రూపంతో నేను ఎగరగలను. నా యొక్క త్వరల వేగంతో సముద్రంలో ఉన్నటువంటి నీటినన్నింటినీ భూమి మీదకి తేగలను. నదుల మీద ఎగిరి నదుల మీద ఉన్నటువంటి నీటిని భూమి మీదకి తెచ్చి ఏకకాలంలో సముద్రాల్ని నదుల్ని ఎండింపచేస్తాను. అంతటి పరాక్రమం అంతటి బుద్ధి అంతటి తేజస్సు అంతటి లాఘవం నా యందు ఉన్నాయి. నేను వెళ్లి సీతమ్మ తల్లి దర్శనం తప్పకుండా చేస్తాను. చేసి మళ్ళీ నూర్యోజనములు తిరిగి వచ్చి మీ అందరికీ శుభవార్త చెప్తాను. మీ అందరూ ఆనందించండి, మీ ప్రాణాలకి భయం లేదు. సీతమ్మ తల్లి దర్శనాన్ని నేను పొందడం సర్వ ఖాయం, కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అన్నారు. ఒక్కసారి ఆ పెరిగిపోతున్న హనుమ వంక చూశారు. ఇక్కడ నుంచి నేను బయలుదేరితే నేను పైకి ఎగరడానికి భూమిని నా పాదములతో దట్టించి పైకి లేస్తే ఏమి పరాక్రమశాలి, ఇంతకాలం మనతో ఏమి చేతకాని వాళ్లే ఉన్నాడు అని ఆ వానరులందరూ అంటున్నారు. ఓ వీరా కేసరిపుత్ర, నీ యొక్క ఆ ప్రయత్నాన్ని చూస్తే మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. నీకు కళ్యాణము ఘటించుగాక, మంగళము జరుగుగాక, నీవు సీతాదర్శనము చేసి వచ్చి వానరజాతి యొక్క పరువు ప్రతిష్టలను నిలబెట్టదవుగాక, రామకార్యమునందు మనము సార్థక్యము పొందదముగాక. కాబట్టి ఋషుల యొక్క అనుగ్రహంతో పెద్దల యొక్క అనుగ్రహంతో ఏ ప్రతిబంధకం లేకుండా ఆకాశ మార్గంలో నీ ప్రయాణం జరిగి నువ్వు లంకాపట్టణం చేరి సీతమ్మ తల్లిని చూసెదవుగాక అంటుండగా స్వామి మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద ఒక్కసారి అట్నించి ఇటు తిరిగి జూలు విదిలిస్తే ఆయన యొక్క కదలికలకి ఆయన యొక్క నడకకి పర్వతాల యొక్క శిఖరాలు
కదిలిపోతే విద్యాధరులందరూ లేచి విడిపోయారట, ఋషులందరూ ఒక్కసారి కదిలిపోయారట, సింహాలు పెద్ద పులులు మృగాలు అన్ని కూడా లేచి భీతితో పరిగెత్తాయట. కలుగులలో ఉన్నటువంటి పాములు ఆయన పాద తాకిడికి కలుగులు మూసుకుపోతే అకస్మాత్తుగా కలుగులు మూసుకుపోతున్నాయని ఆ పాములు గభారణ బయటికి వచ్చేటప్పటికి సగంలో నొక్కేస్తే పర్వతం మీద పతాకాలు నిలబడ్డాయా అన్నట్టుగా విషాన్ని కప్పుతూ ఇలా నిలువుగా నిలబడ్డాయట పాములు. అటువంటి స్థితిలో ఆ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడినటువంటి స్వామి హనుమ ఆయన ఇంకా శరీరంతో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద ఉన్నారు, కానీ ఎప్పుడెప్పుడు లంకాపట్టణానికి వెళతానా అన్న మానసికమైన ఉత్సాహము చేత ఆయన 100 యోజనములు దాటి మనసా లంకలో ప్రవేశించినారు అని ఆయన మనోజవం, ఆయన మనసుకున్న బలంతో ఆయన ఇంకా శారీరకంగా వెళ్ళాలి, మనసుతో లంక చేరిపోయారు. అంతటి గొప్ప తేజోమూర్తి హనుమ అని హనుమ శాప విమోచనంతో పరమ మంగళప్రదమైన వార్తతో కిష్కింధకాండని పూర్తి చేస్తారు. కిష్కింధకాండ పూర్తి చేసినప్పుడు ఈ శ్లోకాన్ని హనుమ గురించి విన్న వాళ్ళకి ఇదే లభిస్తుంది అని శాస్త్రవాక్కు. ఏది ఆయన పొందారు? సవేగవాన్ వేగ సమాహితాత్మ హరి ప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకా మనసా మనస్వి. ఒక్కొక్కడికి చూడండి, శరీరంలో మంచి బలం ఉంటుంది, కానీ ఒరే ఈ పని చేద్దాం రా అన్నారనుకోండి, అబ్బో చేయగలమండి, కాలు జారిపోతే అంటాడు. అంటే మనసు బలహీనం, బలం ఉంటుంది కానీ వాడి బతుకంతా భయంతోనే సరిపోతుంది. ఒక్కొక్కడికి శరీర బలం ఉండదు. నిజానికి ఆయన శరీరంలో చాలా ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆయన అసామాన్యమైనటువంటి పనులు చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన మనసుకున్న బలం అటువంటిది. మనోజవం మరుతతుల్య వేగం, ఆ మనసుకి ఆ జవం ఆ బలం ఉండాలి. ఆ మనోబలం ఎవడు పొందుతాడో వాడు సమస్యలకి పరిష్కారాన్ని సాధించుకోగలడు. కిష్కింధకాండ చివరలో మహర్షి మనసుతో చేరిపోయినటువంటి హనుమ యొక్క వైభవాన్ని కీర్తిస్తూ కిష్కింధకాండని పరిసమాప్తం చేశారు. రేపటి నుంచి సుందరకాండ ప్రారంభం అవుతుంది. సుందరకాండ అద్భుతమైనటువంటి కాండ, ఉపాసన కాండ. అసలు స్వామి మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నించుని ఇక అక్కడి నుంచి బయలుదేరడానికి మొదలు పెట్టినటువంటి శ్లోకంలో రావణ అన్న చోట వా బీజాక్షరంతో మొదలు, అత్యద్భుతమైనటువంటి కాండ సుందరకాండ. సుందరకాండే రేపు స్వామి బయలుదేరి ఆకాశ మార్గంలో బయలుదేరడాన్ని చూపిస్తారు మహర్షి. స్వామి హనుమకి ఆ శాప విమోచనం జరిగి సంతోషంగా ఉన్నారు కనుక రామనామం యొక్క కీర్తన ఎంతో ఆనందదాయకం అవుతుంది. కాబట్టి ఇవాళ నైమిత్తిక తిథి, చాలా గొప్ప తిథి, నృసింహ జయంతి కనుక మీతో నేను ప్రతిపాదన చేసినట్టుగా ఒక్క 11 మార్లు ఇది చెప్పిన తరువాత మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించి ప్రసాదం స్వీకరించి చందన చర్చితుడైనటువంటి స్వామి దర్శనం చేసుకుని తరించి వెడదాం. ఆయన చల్లబడతారు ఇవాళ చందనం తగిలితే. చల్లబడిన మూర్తిని చూస్తే మన మనసులో చల్లబడతారు, అంటే మన కోరికలు తీరుతాయి. ఏవి మన కోరికలు తీరితే మంచిదో అవి ఈశ్వరుడు తీరుస్తాడు. తప్ప నేను అమెరికా అధ్యక్షుణ్ణి అయిపోవాలని చూశానండి, అవలేదేమన్నాను అడగదు, తెలిసిందా? దారి నుంటిగ నడచు వారికి తోడు నీడే రామనామము, గౌరికి ది ఉపదేశ నామము, కమల జుడు జపించు నామము, వాద భేదాతీత మగు వైరాగ్యమే శ్రీరామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము, ఆది మధ్యాంతాదిరహిత యనాది సిద్ధము రామనామము, సకల జీవులలోన విలిగే సాక్షిభూతము రామనామము, జన్మ మృత్యు జరాది వ్యాధుల చక్కబరుచును రామనామము, ద్వేష రాగ లోభ మోహములను త్రించునది శ్రీరామనామము,
ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము. సృష్టి స్థితి లయ కారణం బగు సూక్ష్మ రూపము రామనామము. శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము. సాంఖ్యమిరిగెడి తత్వ విధులకు సాధనము శ్రీరామనామము. యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగధ్వంసము రామనామము. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము. మీ అందరి దగ్గర విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకాలు ఉన్నాయి, కానీ ఒకటి గమనించండి, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇన్ని మార్లు పారాయణ చేస్తాను అని సంకల్పం చేస్తే పూర్వోత్తర పీఠికలు చదవాలి తప్పకుండా. అలా కాకపోతే క్షీరోధన్వత్ ప్రదేశే దగ్గర మొదలుపెట్టి వనమాలి గదీశాంగి వరకు చదివితే సరిపోతుంది. కాబట్టి ప్రార్థనా శ్లోకాలంటే మేఘశ్యామం పీత కౌశేయ వాసం శాంతాకారం భుజగశయనం అవి కూడా చదువుతాం. కాబట్టి మీరు ఆ ఒరవడిలో చదవండి, నేను చదువుతుంటాను, నాతో కలిపి చదివేయచ్చు. మీ అందరికీ విష్ణు సహస్రం వచ్చిందే కాబట్టి అది నేనని మీరు అనక్కర్లేదు. కానీ ఇది శృంగగిరి పీఠం, శృంగగిరి పీఠానికి దీనికి అభేదం, ఎందుకంటే అది తండ్రి ఇది కొడుకు, అది బింబం ఇది ప్రతిబింబం. కాబట్టి ఇక్కడ ప్రారంభం చేసి చదివేటప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు స్థాపించినటువంటి పీఠాల యొక్క శాఖలు కనుక ఇక్కడ మనం ఎప్పుడూ కూడా అద్వైత ప్రసిద్ధమైనటువంటి ఆచార్యులకి ముందు నమస్కారం చేస్తే తప్ప ఏదీ చేయకూడదు. గురువందనం చేయాలి, చేసి చెయ్యాలి. కాబట్టి నేను మీతో మనవి చేశాను, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ముందు రెండు శ్లోకాలు నేను చెప్తాను, మీరు అనండి, అన్న తర్వాత మనం విష్ణు సహస్రాన్ని ప్రారంభం చేద్దాం. కాబట్టి ఇప్పుడు అనండి, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వేరొక మాట అనండి, అది రెండు మాటలు అనాలి, ఒక సూర్యోదయం నుంచి ఇంకో సూర్యోదయం లోపల అని. కాబట్టి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దీంతో పాటు నాకు ఒక్క కోరిక ఉంది, మీరు నా కోరిక తీర్చగలిగితే నేను ఎంతో సంతోషిస్తాను. మీరు నాకు చేయగలిగినటువంటి ఉపకారం అంటే అదొక్కటే, మీరు దయచేసి అర్థం చేసుకోండి, నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, నాకు మీరు ఏ బహుమానాలు ఇవ్వక్కర్లేదు. నేను ఏదో అది నోటి మాటగా చెప్తున్నవాడిని కాదు, నాకు నిజంగా రామకార్యం కన్నా, నాకు నిజంగా రామ కథ కన్నా నా జీవితంలో గొప్పది ఇంకోటి లేదు, అది చెప్పుకోవడం నా జీవితానికి చాలు. నాకు మీరు ఏదైనా ఉపకారం చెయ్యాలి అని అనుకుంటే నేను ఒకటి అడుగుతాను, మీరు అది చెయ్యండి. ఆ తోటకాచార్య కృతమైనటువంటి శంకరాచార్య స్వామి వారికి సంబంధించిన అష్టకం ఉంది, శంకరాచార్యుల వారి దేవాలయపు గోడ మీద ఉంటుంది, విదితా కిల శాస్త్ర సుధా జల్లదే మహితోపనిషత్ కదితార్థ నిధే అంటూ ఎంత గొప్పగానో ఉంటుంది. అది పంచిపెట్టారా, ఇచ్చారా దాన్ని? ఇంకా తయారవుతోంది. తోటకాష్టకం ఇక్కడ కూడా అందరికీ ఇవ్వండి, కొంచెం భారీగా తయారు చేయించి. ఆ తోటకాష్టకం మీ అందరికీ ఆ ప్రతులు అందుతాయమ్మా. మనందరం కూడా శంకరాచార్య స్వామి వారి పీఠాల్లో ఒక మర్యాద ఉంటుంది, ఏంటంటే కార్యక్రమం అయిపోయాక శంకర భగవత్పాదులకి కూడా ఇక్కడ నీరాజనం ఇచ్చి మనం ఏం చేయాలంటే గురువందనం చిట్ట చివర అందరం కలిసి అలా చెయ్యాలి. ఎందుకంటే
గురుపాదుకలకి చేసేటప్పుడు పైవస్త్రం లేకుండా చేస్తాం. కానీ విదితాకిల శాస్త్ర సుధాదిలదే చెప్తే వంగి భూమిని ముట్టుకుంటాం కుడి చేత్తో. అది మీరు ఆ ప్రతులు అందిన తర్వాత నేను ప్రతిరోజు ఒక్క 4-5 రోజుల పాటు దాన్ని చదివించి నమస్కారం చేయిస్తాను. చక్కగా సుందరకాండ మధ్యలో అది అందే ప్రయత్నం చేస్తే ప్రతిరోజు మనం తోటకాష్టకంతో అందరం కంఠం కలిపి చదివి నమస్కరిస్తే ఇన్ని కంఠాలతో తోటకాష్టకం వింటే అదొక్కటే నేను కోరుకునేటటువంటి ప్రతిఫలం. ఇంతమంది కలిసి చదివితే నేను పొంగిపోతాను. ఇవాళ వెళ్ళేటప్పుడు అందరికీ తోటకాష్టకం ఇస్తారు, మీరు ఇంటి దగ్గర కూడా చదవండి. నేను 1-2 రోజులు పోయిన తర్వాత ప్రతిరోజు ఆ తోటకాష్టకం చేయిస్తాను. ఇంకెంత, ఇంకొక 14 రోజులేగా, 14వ రోజు పట్టాభిషేక సర్గం కాబట్టి 13 రోజులు ఏ ప్రసంగం ఉండేది. కాబట్టి సుందరకాండ, యుద్ధకాండ 7, 6, 13 14వ రోజున పట్టాభిషేకమే. కాబట్టి చక్కగా మనం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని శంకర భగవత్పాదులకి తోటకాష్టకంతో నమస్కరిద్దాం. ఇప్పుడు మంచిదే, ఇవాళ ఇస్తున్నారా? ఇప్పుడు స్వామి ప్రార్థనా శ్లోకాలు చెప్పండి, శాంత కలిపి చెప్పండి. అమ్మ తొందర పడిపోయి ఒకళ్ళు ముందుకి ఒకళ్ళు వెనక్కి అలా వద్దు. అన్ని కంఠాలు ఒక్క కంఠంలాగే వినపడాలి బయట వినేవాళ్ళకి. అనుష్టుప్ చంద శలాచలాలో అలాగే చదవండి అంతే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, కంఠం కలిపి చెప్పేసేయండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా కృప్తాసనస్త స్ఫటికమణిని భైర్మౌక్తికైర్మండితంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాత్తరినళినగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిః వియదసురనిలచ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యౌః ముఖమపి దహనో యస్య వాస్తేయమగ్నిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్రం యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి హరిః ఓం. విశ్వం విష్ణుర్వషక్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృత్ భూత బుద్ధావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయ పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమః సర్వ సర్వ శివస్థాణు భూతాభిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూస్యంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాథినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశ పద్మనాభో మర ప్రభుః విశ్వకర్మా మనుస్త్వస్తాస్తవిస్తస్త విరోధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతత్థనః ప్రభూతస్త్రికకుద్ధామా పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ట ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః మనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశశరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాధిరచ్యుతః వృషా కపిరమే ఆత్మా సర్వయోగ వినిసృతః వసుర్వసు మనా సత్య సమాత్మా సంవిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోనిశుచిశ్రవాః
అమృత శాశ్వత స్థాను వరారోహో మహాతపాః సర్వగ సర్వ విద్ధాను విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవిః లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుజగదాదిజః అనఘో విజయో జేతా విశ్వయోని పునర్వసుః ఉపేంద్రో వామన ప్రాంశుః అమోఘశుచిరుర్జితః అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా యమో యమః వేద్యో వైద్యః సదా యోగీ వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాస సతాంగతిః అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిద్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహ గురుర్గురుతమో ధామా సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్వగ్రీ వాచస్పతిరుదారదీః అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్థనః అహః సంవర్తకో వహ్ని అనిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృగ్విశ్వభుక్తిభుః సత్కర్తా సత్కృతః సాధు జన్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్యుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్రుతిసాగరః సుభుజో దుర్ధరో వాంగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపస్సిపి విష్ట ప్రకాశనః ఓజస్తేజో ద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధస్పష్టాక్షరో మంత్రచంద్రాంశుర్భాస్కర ద్యుతిః అమృతాంశుద్భవో భానుశశబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సచ్చ ధర్మ పరాక్రమః భూతభవ్యభవన్నాథ పవన పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృత్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రిదనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టస్య ఖండీ నహుషో వృషః క్రోధాక్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రదిత ప్రాణ ప్రాణదో వాసవానుజః స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భాను ఆదిదేవః పురందరః అశోకస్తారణస్తారః శూరశౌరిజనీశ్వరః అనుకూలశ్శతావర్త పద్మీ పద్మనిభీక్షణః పద్మనాభో అరవిందాక్ష పద్మగర్భశరీరభృత్ మహద్విబుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడద్వజః అతులశ్శరభో భీమః సమయన్యో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ఇక్షరో రోహితో మార్గో హేతుర్తామోదరః సహ మహీధరో మహాభాగో వేగవానమితాశనః ఉద్భవక్షోభణో దేవః శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్భిప్పసమస్పష్టుష్టసుభీక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరః శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణమ ప్రదుః హిరణ్యగర్భస్య త్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజః ఋతుః సుదర్శన కాలః పరమేష్టీ పరిగ్రహః ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తారస్తావరస్తాణుః ప్రమాణం బీజమవ్యయం
అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధన అనిర్విణ్ణస్తవిష్టో భూధర్మయూపో మహామక నక్షత్రణేమిర్నక్షత్రీ క్షమక్షామ సమీహన యజ్ఞయుజ్యో మహేజ్యశ్చాక్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సుహృతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః స్వాపనస్వశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనీశ్వరః ధర్మకృద్ధర్మకృద్ధర్మీ సతతక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుః విధాత కృతలక్షణః గభస్తినేమి సత్తస్థ సింహో భూతమహేశ్వరః అక్కడే అక్కడే అందరి ఊపిరి ఒక్కసారే ఆగాలి. సోమ పోమృ తపస్సోమ పురుజిత్ పురుషత్తమ అన్నారనుకోండి, అని తీసే ఊపిరిలో ఇంకోళ్ళు చదవడం వినపడకూడదు. అందరి ఊపిరి వినపడుతూ సంధ్యారంభ విజృంభితం అంటారు శంకర భగవత్పాదులు. ఆ నిశ్శబ్దం మాట అవ్వాలి, అందరి ఊపిరి ఒక్కసారి తీయాలి. తప్ప కొంతమంది ఊపిరి తీస్తుంటే కొంతమంది చదివితే తరుగుతున్నట్టు ఉంటుంది, అలా ఉండకూడదు. అందరి ఊపిరి వినపడాలంటే అక్కడ అందరికీ నిశ్శబ్దం రావాలి, అలా చదవాలి ఏకకంఠంతో. అంటే అది గుర్తు, నిశ్శబ్దంలో కొంతమంది చదువుతున్నారంటే చెక్ చేసుకోవాలి వాళ్ళని, వాళ్ళు ఆఫ్ చేసుకోవాలని గుర్తు. ఇప్పుడు చెప్పండి మళ్ళీ, హరి ఓం సోమ పోమృ తపస్సోమ పురుజిత్ పురుషత్తమ యోజయ సత్య సంధో దాశార్హ సత్వతాం పతి జీవో వినయిత సాక్షీ ముకుందో అమిత విక్రమ అంబో నిధిరనంతాత్మా మహోదధిశయోంతక అజో మహార్హ స్వాభావ్యోజితామిత్ర ప్రమోదన ఆనందోనందనోనంద సత్యధర్మా త్రివిక్రమ మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిదశాధ్యక్ష మహాశృంగ కృతాంతకృత మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశక్ర గదాధర వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కర మహామనా భగవాన్ భగహానందీవనమాలీ హవాయుధ త్రిసామాసామగ సామా నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్టా శాంతి పరాయణం శుభాంగ శాంతిదస్రస్తా కుముద కువలేశయ గోహితో గోపతి గోప్త జ్ఞానగమ్య పురాతన శరీ మా సర్వ సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీకర శ్రీ శ్రీమాన్ లోకత్రయాశ్రయ స్వక్షస్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంచయ భూషయో భూషణో భూతిర్విశోక శోకనాశన అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన అనిరుద్ధో ప్రతిరథ ప్రజుమ్నో అమిత విక్రమ అంబోరేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిహరి కామదేవ కామపాల కామీకాంత కృతాగమ అనిర్దేశ వపుర్విష్ణుర్వీరోనంతో ధనంజయ బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధన బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవి స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తిరణామయ
మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహభిః సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాసస్సుయామునః భూతా వాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః దర్పః దత్పదో దృప్తో దుర్ధరోధాపరాజితః విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తశతమూర్తిశతానన ఏకోనైకః సవక్కక్కిం యత్తత్పదమనుత్తమం. కాడు ఒక కాడు పట్టుకురండి ఇక్కడ. అమానీమానదో మాన్యోత్మ మీ త్రిలోకృత్ సుమేధా మే దజో ధన్య సత్యమేధాధరాధర తేజో వృషోద్యుతిధర సర్వశస్త్రభృతాంబర ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజ చతుర్మూర్తిశ్చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతి చతురాత్మా చతుర్భావ చతుర్వేద విదేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచన అర్పో వాచ సనిశృంగీ జయంత సర్వ విజయీ సువర్ణ బిందురక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర మహాప్రదో మహాగత్తో మహాభూతో మహానిధి కుముదకుందర కుంధ పర్జన్య పావనో నిల అమృతాశోమృతవపుసర్వజ్ఞ సర్వతోముఖ సులభ సుహృత సిద్ధ శత్రుజిచ్ఛత్రుతాపన న్యగ్రోధో దుంభరో శ్రద్ధచాణూరాంధ్ర నిషూదన సహస్రాక్షి సప్తజిహ్వ సప్తైరా సప్తవాహన అమూర్తిరనఘోచింత్యోభయక్రుద్భయనాశన అనుర్గృహ కృశస్థూలో గుణభ్రం నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన భారభృత్కదితో యోగీ యోగీశ సర్వకామదః ఆశ్రమశ్రమణక్షామః సువర్ణో వాయువాహనః ధనుర్వేదో దండో దమయితాదమః అపరాజిత సర్వసహో నియంతామియమోయమ సత్యవాన్ సాత్విక సత్య సత్య ధర్మ పరాయణ ప్రియార్హోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధన విహాయ స గతిర్జ్యోతిశ్రుచిర్హుత భుగ్ విభు రవిర్విరోచన సూర్య సవితార విలోచన అనంతో హుత భుగ్ భోక్త సుఖదో నైకదోగ్రజ అనిర్విణ్ణ సదామర్షీలోకాధిష్టానమద్భుత సనాత్సనాతనతమ కపిల కపిరవ్యయ స్వస్తి ధస్వస్తి కృత్స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసన శబ్దాతిగ శబ్ద సహశిశిర శర్వరీకర అక్రూర పేషలో దక్షో దక్షిణ క్షమిణాంబర విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణకీర్తన ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్వప్ననాశన వీరారక్షణ సంతో జీవన పర్యవస్థిత అనంతరూపోనంతశ్రీహితమన్యుర్భయాపహ చతురశ్రోగభీరాత్మా విదిశో వ్యాదిశో దిశ అనాదిర్భుర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగత జననో జన జన్మాభిభీమో భీమ పరక్రమ ఆధార నిలయోధాత పుష్ప స ప్రజాగర ఊర్ధ్వగ స పదాచార ప్రాణధ ప్రణవప్పన ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణధృత్ ప్రాణజీవన తత్వం తత్వ విదేకాత్మా జన్మ మృత్యుజరాతిక భూర్భువ స్వస్తరుస్తార సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞ ప్రతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవ చ ఆత్మయోని స్వయం జాతో వైఖానస్ సామగాయన
దేవకీనందన స్రష్టాక్షితీశ పాపనాశన శంఖభృన్నందకీ చక్రీశార్ంగధన్వా గదాధర రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధ శంఖభృన్నందకీ చక్రీశార్ంగధన్వా గదాధర రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధ శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతో వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ ఓం భగవన్ నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిజ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైః నానా విధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిః శంఖాం సదాశక్తిభిః ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోద సంభవాం అనుగ్రహపరాం బుద్ధిమనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామిందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాం వరాం శ్రియం భాస్కరీం బిల్వనిలజాం వరారోహాం యశస్వినీం వసుందరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రైణ సౌమ్యాం శుభప్రదాం రూపవేష్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవనాశినీం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షీ శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భ గౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే సర్వం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు.